గారు మూడు సీరియల్లో నటించారు. ఏమేమి సీరియల్? నాలుగు సీరియల్స్ నాలుగు సీరియల్స్. ఏమేమి సీరియల్స్ మారియమణి, అయ్యగారు? అంతఃపురం, తర్వాత సత్యంశివం, డీడీ వన్లో వచ్చిన సత్యంశివం, ఇద్దరు ఓకే మంచి వాళ్ళని సీరియల్, ఓకే సాయి గిల్లని సీరియల్ కూడా యాక్ట్ చేశాను. ఆమె ఆర్ఎస్ఎస్ అంటే ఆమె నాకు బాబు, మళ్ళీ బాబు అని పేరు పెట్టింది. నా మెంట్ నా యొక్క మైండ్ ఏమైపోయిందంటే క్రిస్టియన్ అంటే నాకు అసలు పడేది కాదు. బైబిల్ పట్టుకున్న వారిని కూడా ఏడిపించేవాడిని. కొంతమంది సేవకులను కూడా పరిగెట్టించిన రోజులు ఉన్నాయి, కలపత్రాలు చింపేసిన రోజులు ఉన్నాయి. రెండింటికి కట్టేసి, చేతులు ఇలా వెనక్కి కట్టేసి, జుత్తు వెనక్కి లాగి, ఇట్నుండి ఒక లాటి ఇలా పెట్టి, ఇద్దరు పట్టుకొని నలుగురు దీని మీద నుంచొని ఆ అరికాలు మీద కొడుతుంటే దేవుడు గుర్తొచ్చు. ఇంకా మామూలు ఇంటరాగేషన్ కాదు బ్రదర్. ఒంటి నిండా సోలాలు పొడిపించాను, నాలుక సోలం తీసి నాలుక పైకి లాగి సోలాలు పెట్టారు, బొగ్గు సోలాలు కూడా. మీకు యూట్యూబ్లో మీకు ఆల్రెడీ ఆ ఫోటోలు చూపిస్తారు. గుండె లప్టప్ ఇలా ఆడుతుందండి. ఆ తీసుకెళ్ళిన రోజు నుండి 10 రోజులు చీకటి రూమ్లో ఉంచి సస్పెన్స్ ఉంచారు. ఆ రోజు ఆ లోపల నుంచి ఎంతో ప్రయత్నం, కిటికీలోంచి అవతల వ్యక్తి ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఈ అయ్యగారిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పటించో ఈ యొక్క అయ్యగారి సాక్ష్యం తీసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు అయ్యగారు. ప్రైజ్ ద లార్డ్. మీ యొక్క సాక్ష్యాన్ని మా యొక్క ప్రేక్షకులు ప్రపంచం మొత్తం తెలియాలని చెప్పి ఆశపడుతూ నేను రికార్డ్ చేస్తున్నాను బ్రదర్. అయ్యగారు మూడు సీరియల్లో నటించారు. ఏమేమి సీరియల్? నాలుగు సీరియల్స్. నాలుగు సీరియల్స్. ఏమేమి సీరియల్స్? మారియమణి, అంతఃపురం, తర్వాత సత్యంశివం, డీడీ వన్లో వచ్చిన సత్యంశివం, ఇద్దరు మంచి వాళ్ళని సీరియల్, సాయి లీలలని సీరియల్ కూడా యాక్ట్ చేశారు. ఇంకా రెండు షార్ట్స్ మినీ సినిమాలకు నటించారు. అది కాకుండా విశాఖపట్నంలో ఒక పేరుగాంచిన రౌడీ షీటర్గా ఈ అయ్యగారు ఒకప్పుడు సంచలనం రేపి రెండు మర్డర్ కేసు నిమిత్తము జైల్లోకి వెళ్ళిన ఈ అయ్యగారు ఇప్పుడు దేవుని ఎలా తెలుసుకున్నారు, అతని సాక్ష్య రూపంలో తప్పకుండా తెలుసుకుందాం. అందరూ మొదటి నుంచి చివరి వరకు ఈ వీడియో చూడండి. ప్రైజ్ ద అయ్యగారు. ప్రైజ్ ద మీ యొక్క సాక్ష్యాన్ని ప్రేక్షకులకు పంచుకోవాలని కోరుచున్నాను. ప్రైజ్ ద అండి. ముందుగా నా దైవానికి ఎస్ఐకి వందనాలు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ యొక్క సమయము ఈ యొక్క జోష్ బాబు ఛానల్లో చెప్పడానికి నిరీక్షణ పాల్గడని అయ్యగారు రాజమండ్రిలో ఉన్నారు. అయ్యగారు నాకు ఎంతోమందికి నా సాక్ష్యం చెప్పాలని ఫోన్ నెంబర్ ఇచ్చారు. కానీ నాకు ప్రేరేపణ కలిగి బాబుకి, జోష్ బాబుకి ఇవ్వాలనిపించి ఈ దినము ఖమ్మము పరిచర్యకి మా ఇంటికి కూడా వచ్చాను. ఆ సమయంలో బాబుకు ఫోన్ చేశాను నిన్నటి దినము, వస్తున్నాను ఖమ్మము నన్ను అంటే వెంటనే బాబు రెస్పాన్స్ అయ్యి వచ్చారు. మరి సమయం దేవుడు ఇచ్చాడు. మరొకసారి జోస్ బాబుని కలవడం కూడా నేను చాలా హ్యాపీ అవుతున్నాను. ఎందుకంటే చిన్న వయసులో యవనస్తుడిగా ఉండి ఎవరన్నా సాక్ష్యం అంటే చాలా చోట్లకు వెళుతున్నాడు, చాలా రిస్క్ ప్రయాణాలు కూడా చేశాడు. నేను చూశాను వీడియోస్. బాబు పరిశుద్ధంగా ఉన్నాడు, అందుకు నాకు ప్రేరేపణ కలిగించాడు ఈ దినము. అందుకు ఇప్పుడు బాబు ఛానల్లో ఈ సాక్ష్యం చెప్పడం నేను చాలా సంతోషపడుతున్నాను. నా దేవునికి మహిమ. మరి నేను యాదవ్ కుటుంబం, మీకు ఐడియా ఉంటుంది, యాదవ్ అనగా గొల్లల అబ్బాయిని. మేము మా పేరు, మా ఇంటి పేరు బమ్మిడి, బోగులు గోత్రం మాది. మరి మా నాన్నగారి పేరు బమ్మిడి సన్యాసరావు గారు, మా అమ్మగారి పేరు బమ్మిడి విమల. నాన్నగారికి అమ్మగారికి పుట్టిన సంతానం యనమండుగురు. చిన్నప్పుడే ఒక అబ్బాయి చనిపోయారంట. 6 అన్నదమ్ములు, 1 అక్క, లాస్ట్ వన్ నేనే. అయితే మంచి కుటుంబము, హైందవ కుటుంబము, మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన నా జీవితము. నాడు దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు ఎలాగ రౌడీ షెట్టర్ అయిపోయాడు, నేడు బ్రదర్ శైలేష్ పాల్గా ఎలా దేవుడు బిడ్డ అయ్యాడు అన్నది మీకు గుప్తంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీరందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో పూర్తిగా వినండి. నా సాక్ష్యం కూడా మీరు ఎంతోమందికి పంచుకుంటారని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవాది దేవుడు ఎంత మంచివాడంటే మొట్టమొదటిగా ఆయన ప్రేమ కోసం మీకు చెప్పాలి.
ఆయన ప్రేమాస్వరూపై ఉన్నాడండి. మధువిహాన పత్రికలో 4:8 వచనంలో ఉంది. ఆయన ప్రేమాస్వరూపి, ప్రజలందరికీ కూడా ఆయన శాంతితో నింపాలని యోహాను సువార్త 14:27 ప్రకారం శాంతిని నింపాలని ఆలోచనతో ఉన్నాడు. ఆయన మార్గంలో నడిపించాలని యోహాను సువార్త 14:6 ప్రకారం ఆయన ఉద్దేశం. ఎందుకు ఆయన ఉద్దేశం అంటే దివిని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే ప్రజలందరూ ఆయన బిడ్డలే. ఎఫెసీయుల అధ్యాయం 4:6 చదువుకోండి. అందరిలో ఉన్నాడండి దేవుడు, కానీ అందరూ కూడా దేవుడు మాట వింటలేదు. నేను కూడా అందరిలో ఒకడిని. నా జీవితము దగ్గర దగ్గర 40-41 సంవత్సరాలు దేవుడు మాట వినలేదు. నా సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మరి మంచి కుటుంబము, సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన నా జీవితం 12 సంవత్సరాల వయసులో మరి చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ తిరిగిన సమయంలో ఇంట్లో ఏదో తప్పు చేశానని మా మేనమామ, మా అన్నయ్య నా ఒంటి మీద గుడ్డలు ఊడిపిసి ఇప్పేసి నడి రోడ్డు మీద కాళ్ళు చేతులు కట్టి నన్ను బాగా కొట్టారు. అంతవరకు కూడా అమ్మ అన్న, నాన్న అయినా, అన్నదమ్ములైనా చాలా ప్రేమతో ఉండేవాడిని. ఆ రోజు వారు ఎప్పుడైతే కొట్టారో ఏదో తెలియని ఒక శక్తి, ఒక దురాత్మ నాలో దూరిపోయి నాలో ప్రేమను చెడగొట్టి ఒక దుర్మార్గుడిగా వారి కాసి చూసి, రే మిమ్మల్ని నేను ఎదిగి మిమ్మల్ని వెంటబెట్టి కొడతాను రా అని ఆ రోజు వారితో అన్నాను. ఆ రోజు నుండి నా జీవితము ఏమైపోతుందంటే ఇంట్లోంచి పారిపోవడము, ఎవరెవరో మేడల మీద పడుకోవడము, దొంగచాటుగా ఇంట్లోకి మా దొడ్డేపు సందులోంచి వెళ్ళి ఆ యొక్క తలుపు తీసుకుని దొంగచాటుగా ఇంట్లోకి వెళ్ళి వంటగదిలో మా అమ్మగారు ఖచ్చితంగా వీడు వస్తాడు అని మా అమ్మగారు కళాయి కింద కొంచెం అన్నం పెట్టేవారు. అన్నం తినేసి దొంగచాటుగా మా అమ్మ నాన్న పడుకున్న మంచం కింద పడుకుండేవాడిని. అలా చానాళ్ళు బాధలు పడుతూ నాన్నగారికి కనిపిస్తే కొడతారని. అలా నా విషయం ఏమైపోయిందంటే వాళ్ళపై నాన్నగారి మీద కానీ అమ్మ మీద కానీ అన్నదమ్ముల మీద కానీ ఒక మూర్ఖత్వం, వీళ్ళని ఎలాగైనా కొట్టాలి. అలా ఉద్దేశాలతో పెరుగుతూ నా బాధ ఏమైపోయిందంటే అండి, చదువు పడిపోయింది. ముందు నేను 8th క్లాస్ వరకు చదువుకున్నాను, కానీ చదువు రాదండి, ఇల్లు కూడా రావు నాకు. అలాంటి నా జీవితంలో ఎప్పుడూ ప్రతి క్షణం కూడా మామూలునే తలుచుకుంటున్నాను. ఎక్కడన్నా ఏ మేడ మీద పడుకుండేటప్పుడు వీళ్ళు వస్తున్నారంటే భయం వేసేది, కొట్టేస్తారేమో అని పారిపోయేవాడిని. మా పక్కనే కాపులు ఉండేవారండి, వారింట్లో ఎక్కువగా ఉండేవారిని, వాళ్ళు అన్నం పెట్టేవారు. అలా నా జీవితం 18 సంవత్సరాలకు వచ్చినప్పటికీ నేను ఎన్ని బాధలు పడ్డానంటే, ఇంట్లో అందరూ కూడా వీడు చీడపురుగు, ఒక రౌడీ వాడు, ఎవరి మాట వినడని నన్ను 7th క్లాస్ పాస్ అయితే అండి నన్ను మాస్టర్ గారు కొట్టారని రాయిపెట్టి, గణపతి మాస్టర్ ఏవియన్ కాలేజ్ హై స్కూల్లో రాయిపెట్టి కొట్టేశాను. ఆయన కొట్టేసిన తర్వాత వీడు పనికిరాడని ఇంట్లో వాళ్ళందరూ మెకానిక్ షెడ్లో జాయిన్ చేశారు. మెకానిక్ షెడ్లో కూడా నేను చాలా బాధలు పడ్డాను. వైర్ రోపు వైర్లతో కొట్టేసేవారు. అక్కడ కూడా మానేశాను. మా అన్నదమ్ములు ఏం చేశారంటే ఒక బట్టల షాప్లో జాయిన్ చేశారు, గోవిందరామ్ అని కాలేజ్ టౌన్లో ఉండేది. నేను పుట్టి పెరిగింది విశాఖపట్నంలో గొల్లవీధి, అంటే చెంగలరావుపేట గొల్లవీధి, అంటే గొల్లవీధి భజనకోవులు చెంగలరావుపేట నియారండి, ఏవెన్ కాలేజ్ గొల్లవీధి గ్రామానికి చెందినవాడిని. మరి అలా బట్టల షాపులో కూడా జాయిన్ చేస్తే అక్కడ కూడా ఎంస పెట్టేవారు వాళ్ళు, బాగా పనిచేయించేవారు. కొన్నాళ్ళు నన్ను మరి కాకినాడ పంపించేశారు. కాకినాడలో కూడా ఒక స్టీల్ షాప్లో పనిచేశాను. స్టీల్ షాప్లో పోయిన అక్కడ కూడా తెప్పాలన్నీ చేయించేవారు. అక్కడే నన్ను చాలా బాధపడ్డాను. తర్వాత అక్కడ రాడ్ బిల్డింగ్ అని మీకు ఐడియా ఉంటుంది, స్లాబ్లకి రాడ్లు సిమ్మిడి వేసేవా, ఒక సుత్తి, పెద్ద సుత్తి ఉండేదండి, ఆ సుత్తి నాకు ఇచ్చేవారు. నేను సిమ్మిడేసి దాన్ని కొట్టితే ఆ రాడ్లు విడేవి. అలా కొంతకాలం పనిచేశాను. వాళ్ళు ఏం చేశారంటే బాగా పనిచేస్తున్నాడు వీడని పైన స్లాబ్ పైన ఒక ఐరన్ రాడ్ ఇచ్చి ఆ ఐరన్ చుట్టమనేవారు. నడి ఎండలో పనిచేస్తుంటే బీపు మండిపోయేది. ప్రతి క్షణం మా వాళ్ళే కనిపిస్తున్నారు నా కంట్లో. ఏంటి నా జీవితం? నాన్నగారు చూస్తే మంచివారు, మా అమ్మ చూస్తే మంచిది, మా కుటుంబం మంచిది, మా అందరూ, మా అన్నదమ్ములు అందరూ చదువుకుంటున్నారు, కానీ నేను, నాకెందుకు ఇలాగైపోయింది నా పరిస్థితి, నా వాళ్ళ వల్ల ఇలా జరిగిందని పగ పెట్టుకున్నాను. అలా కొంతకాలమైన తర్వాత
అక్కడ ఒక రౌడీ షేటర్ మీద ఐపు అంటారు ఆయన పేరు, ఆయన మర్డర్ కేసులో ఉన్నాడండి. మేము కర్ర బిల్లు ఆడేటప్పుడు అనుకోకుండా అబ్బాయిని కొట్టేశాను. కొట్టేస్తే అబ్బాయి నన్ను కత్తి పట్టుకుని వెంటబెట్టాడు. ఆ మూమెంట్లో నేను వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ వచ్చిన తర్వాత మరి బాక్సింగ్, కరాటీ, కిట్ బాక్సింగ్ అనేక రకాల ఫైట్స్ నేర్చుకున్నాను. కిట్ బ్యాగ్ బాక్సింగ్, మరి కిట్ బ్యాగ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, బాక్సింగ్ కిట్ బ్యాగ్ ఇలా పెట్టుకొని ఒకరితో బ్యాగ్ని లాగమనేవాడిని. ఆ మధ్యకి వెళ్ళి రెండు చేతులు పైకెత్తి ఆ కిట్ బ్యాగ్ని గట్టిగా కొడితే ఇక్కడ కొడితే ఎగిరిపోయేవాడిని. అలాగ ఒళ్ళంతా గట్టి చేసుకొని వేడి గెంజలో చెయ్యిలు పెట్టి ఈ చెయ్యిలన్నీ కూడా గట్టిగా అయిపోవాలని ఒక తాటి చెట్టుకి తాడు కట్టి, కిటికీకి తాడు కట్టి ఆ యొక్క పైకి ఎక్కి ఈ డెల్టేట్ పవర్ పెంచుకున్నాను. బాడీ బిల్డింగ్ నేర్చుకున్నాను. ఇంకా అనేక రకాల విద్యలు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాత మా బ్రదరు, రెండవ బ్రదర్ కేశవ, ఆయన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఒక వెసల్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. వెసల్ ప్రెసిడెంట్ ఉండి కొంతమందికి పనిచేసిన వారికి లీడర్గా ఉండేవారు. వారితో పాటు ఒక మనోడిగా నన్ను కూడా తీసుకెళ్ళేవారు. అక్కడ ఎలాంటి పని ఇచ్చారో తెలుసండి. జట్టి ఉండేది, జట్టి మీద కాలేసేవాడిని, షిప్ మీద కాలేసేవాడిని. ముండితనం నాకు అలాంటి, అంటే అంత ముండిగా ఉన్నాను కనుక అలాంటి పని ఇచ్చేవారు. ఆ ట్రే, చేపల ట్రే ఇస్తే ఆ పైకి ఇసిరేవాడిని. ఏమాత్రం చిన్నది కానీ డిఫరెంట్ అయినా నీటిలోకి వెళ్ళిపోతాను. అదైన తర్వాత ఆ యొక్క ఫిషింగ్ హార్బర్లో చేపలు, ఆ యొక్క వెజల్లో చేపలు ఐస్ గడ్డల్లో ఐస్ లోపలికి ఆ రూమ్లోకి పంపించి గుణపం ఇచ్చి ఆ చేపలు పొట్టమని బయటికి తీయమనేవారు. ఆ చలికి, ఆ కూలింగ్కి బండ తేరిపోయేది వాళ్ళు. నేను చాలా బాధపడ్డానండి, చాలా కష్టాలు పడ్డాను. తర్వాత అది కూడా బాగలేదు. లాస్ట్కి ఒక్కొక్క టైంలో అక్కడ బురాని గారు అని పెద్ద రౌడీ అండి ఆయన, కొన్ని కారణాల వల్ల అక్కడికి పనికి వెళ్ళకపోవడంతో ఇంట్లో కూడా ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. దూరం నుంచి ఒక చేప కూడా అడుక్కున్న స్థితి ఇచ్చింది నాకు. అలాంటి స్థితిలో కొన్ని కొంతకాలం అయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ నేర్చుకున్నాను. ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఒక షాప్ పెట్టుకున్నాను. ఫాస్ట్ ఫుడ్లో రోడ్డు మీద తెపాలు తోముకుండేవాడిని, నేనే కుకింగ్ చేసేవాడిని. అక్కడ కొంతమంది రౌడీలు కూడా నన్ను ఆ వ్యాపారం చేయకుండా చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడ కూడా నన్ను చాలా ఇబ్బంది పడ్డాను కూడా. ఎలా నా జీవితం వెళ్ళిపోతుంది, ఏంటి నా జీవితం ఇలాగైపోతుంది, రోడ్ల మీద తెపాలు పడుకున్న పరిస్థితి, టైంకి భోజనం ఉండదు, ఇంట్లోకి వస్తే భయంకరంగా. ఇంకో విషయం ఏంటంటే చిన్న వయసులో ఆ వయసులోనే మా బ్రదర్స్, తర్వాత మా వీధిలోని కొంతమంది పెద్దలు మందు తెమ్మనివారు. మందుకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెచ్చిచ్చేవాడిని. మా మేడ మీద పైన తాగేవారు. తాగుతుంటే వాళ్ళు తాగేటప్పుడు చూసేవాడిని. ఆ బాటిల్స్లో మిగిలిపోయినవన్నీ కూడా చుక్క వేసుకొని ఏంటిదని వాళ్ళు లేనప్పుడు తలుపు మూసుకొని ఆ యొక్క టేస్ట్ చేసేవాడిని. అంటే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఈ వీడియో చూస్తున్న బ్రదర్స్ ఎవరైనా సరే, మీ వాళ్ళకి ఎవరికి కూడా మందుకి పంపించకండి, అది చెడు అలవాటు. ఎదుట వ్యక్తులకి చెడు మనం ఎప్పుడైతే చేస్తున్నామో వాళ్ళకి చెడు అవడానికి అవకాశం ఉంది. అలా ఆ యొక్క చెడుతనంతో వాళ్ళ సిగరెట్ పడేసిన సిగరెట్లు కాల్చేవాడిని. అలా పాడైపోతూ వచ్చాను. ఎప్పుడైతే 18 సంవత్సరాలు నాకు నిండాయో ఇంకా నాకు ధైర్యం వచ్చింది. అన్ని విద్యలు నేర్చుకున్నాక ధైర్యం వచ్చి ఇంకా అమ్మ మీద, నాన్న మీద, అన్నదమ్ముల మీద తిరుగుబాటు. మా ఇంట్లో సామాన్లు అన్నీ ఎరగొట్టేసేవాడిని. టీవీ అయితే టీవీ, ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్, పెద్ద పెద్ద అద్దాలు ఎరగొట్టేసేవాడిని. నా చేతులకి ఇవన్నీ దెబ్బలే, గుద్దుతే అద్దంలోకి వెళ్ళిపోయి తెచ్చేవా. బీరువాళ్ళ అద్దాలు ఏమి ఉంచేవాడిని కాదు ఇంట్లో. అంత ముండిగా తయారైపోయి భయంకరమైన పాపం చేస్తూ వెళ్ళాను. ఈరోజు మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నాను. యవనస్తులుగా నేనైతే అప్పుడు మా అమ్మ నాన్న, మా కుటుంబ సభ్యులు నేను చదవలేదను, పెంకితనం చేశానని కొట్టడం మొదలుపెట్టారు. అది నా మంచికో ఎందుకు అలా జరుగుతుందో నాకైతే తెలియదు. కానీ అప్పుడు నాకు యేసుప్రభు కోసం నాకు తెలీదు, మా వాళ్ళకి తెలీదు. అయితే మా నాన్నగారు అయితే మాత్రం చదవలేదని కొట్టేవారు, భవిష్యత్తు బాగుండాలని. కానీ నేను వినేవాడిని కాదు, చదువు అయితే రాలేదు. ముఖ్యంగా ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి తల్లిదండ్రుల్ని ప్రేమించమనే నిర్గమకాండములో 20వ అధ్యాయంలో
పన్నెండవ వచనంలో ఉంది, తల్లిదండ్రులను సన్మానించాలని, సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడిగా ఉంటావని. నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమించలేకపోయాను, వారిని పగతోనే చూశాను, అన్నదమ్ముల్ని పగతోనే చూశాను. ఒక మొండోడుగా తిరుగుతూ భయంకరమైన లోక స్నేహం చేసి నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నన్ను ఎవరు ఏమి చేయలేరని ముందుగా తిరుగుతూ తిరగబడుతూ ఉండేవాడిని. మీకు బైబిల్ గ్రంథంలో మీకు తెలిసే ఉంటుంది, సంసోన్ అనేవారు తల్లిదండ్రుల మాట వినక తల్లిదండ్రుల మీద తిరగబడి పతనానికి వెళ్ళిపోయాడు. మీరు చదువుకోవచ్చు రిఫరెన్స్, న్యాయాధిపతులు 14:16 కూడా చదువుకోవచ్చు. అలాగే ఒక యవనస్తుడు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, యోసేపు గారు. తల్లిదండ్రుల్ని ప్రేమించాడు గనక ఆయన్ని ఈజిప్ట్కు ప్రైమ్ మినిస్టర్ చేసేసాడు దేవుడు. ప్రేమించినవాడు తల్లిదండ్రుల్ని ప్రేమించినవాడు ఇప్పుడు దీవించబడతాడని, తల్లిదండ్రుల్ని ప్రేమించలేనివాడు శపించబడతాడని, కొంతకాలంలోనే చనిపోతాడని ఈ బైబిల్ గ్రంథం చదివాక చదువురాను నా జీవితంలో ఎలా చదివానన్నది మీకు చెప్తాను. అలా నా జీవితము ఈ బైబిల్ గ్రంథంలో ఇద్దరు కోసం తెలుసుకున్నాను. అయితే గుప్తమైన సాక్ష్యం ఏంటంటే, మీకు పూర్తిగా అయితే చెప్పలేను కానీ నేనైతే ముఖ్యమైన విషయాలు మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఎప్పుడైతే అమ్మాల మీద పగ పెట్టుకున్నానో మందుకు బానిసయ్యాను. మందు ఎలా తాగేవాడిని అంటే రోజుకి మరి 5,000-6,000 రూపాయలు డబ్బు ఎలాగొచ్చేదో తెలీదు. బలం ఉంది, శక్తి ఉంది, నాయనకతల జనాలు ఉన్నారు. నన్ను చూసి చాలామంది పెద్ద పెద్దోళ్ళు గొడవలకు కానీ రాజకీయంకి కానీ తీసుకెళ్లేవారు, డబ్బులు సంపాదించేవాడిని. నాతో పాటు 10 మందిని కూడా తాగించేవాడిని. త్రాగుడికి బానిస అయిపోయా. త్రాగుడి విషయం కూడా బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు దేవుడు. త్రాగితే చనిపోతారని యెషయా 5:5 ఉన్నది. తాగితే పాతాళం ఆశ పెట్టి ఎదురు చూస్తుందని, పాతాళం మింగేస్తుందని ఉన్నది. అలా త్రాగుతూ తాగుతూ ఇంట్లో తిరగబడుతూ అమ్మా నాన్న కొడుతూ మరి ఆ త్రాగుడు మత్తులో ఉండి భయంకరమైన పాపంలో పడిపోయాను. ఆ పాపం ఏమిటంటే వ్యభిచారమైన గుర్తులో పడిపోయాను. కనిపించిన అమ్మాయిని పాడు చేసేవాడిని. ఎంతోమంది తల్లిదండ్రులు ఉసిరి పోసుకున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం? యేసు ప్రభు మా ఇంట్లో లేక, మా గృహంలో మా కుటుంబంలో లేక, వారికి దేవుడు ప్రేమ తెలియక పిల్లలను కొడుతూ వారి నోటుతో వీడు రౌడీవోడు దుర్మార్గుడని నన్ను కొడుతూ పెద్దవారంతు అనేవారు. సామెతలు 18:21 చూడండి. జీవమరణములు 4 మనం ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. నా వాళ్ళు నన్ను రౌడీగా చూశారు, రౌడీ అయిపోతున్నాడు అన్నారు. అలాగే నా జీవితం రౌడీగా అయిపోతూ త్రాగుతూ తిరుగుతూ భయంకరమైన పాపంలో పడిపోయి వ్యభిచార గోతిలో పడిపోయి ఈ చేతులైతే కోసుకొని గుండ్లు కోసుకొని ఎంతోమందికి మోసం చేశాను. అలా ఉన్న సమయంలో మరి మేము యాదవ కుటుంబం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. యాదవ రాజులు అంటే మీకు తెలిసే ఉంటుంది. మా ఇంట్లో ఇర్నం ఉంది, వేరుబాబు ఉన్నాడు, పేరంటాలు ఉంది, గౌరీదేవి ఉంది. మరి నేను అయ్యప్ప మాలేశాను, కనకమాలక్ష్మేసాను, భవానీ మాలేశాను, అగ్నిగుండాలు తొక్కాను, ఒంటి నిండా సోలాలు పొడిపించాను. నాలికి పైకి లాగి సోలాలు పెట్టారు, బొగ్గు సోలాలు కూడా. మీకు యూట్యూబ్లో మీకు ఆల్రెడీ ఆ ఫోటోలు చూపిస్తారు. బొగ్గు సోలాలు, ఒంటి నిండా సోలాలు, పెద్ద పెద్ద కావిడిలు ఇలా గుచ్చుకునేవారు బ్రదర్. నాలికి పెద్ద సోలం బ్రదర్, ఇంత ఉంటుంది, చాలా పెద్దది ఉంటుంది. ఈ మాత్రం పొడుగు ఉంటుంది, అది నాలికిలా లాగి మధ్య నుంచి వేసేవారు. తర్వాత ఈ బొగ్గు నుంచి ఇట్నుండి ఇలా వచ్చేసేది. అది ఈనాడు వార్తా పేపర్, దుర్గారావు గారని ప్రెస్ రిపోర్టర్. అది చూసి కావిడ పెద్ద ఒళ్ళంతా సోలాలు పొడిపేసేది, పెద్ద కావిడ. ఆ కావిడ మీద నాలికి సోలం, బొగ్గు సోలం వేసినప్పటికీ వాళ్ళు ఫోటోలు కూడా తీసి పేపర్లో కూడా వేస్తారు. అలా మాలలు వేసేవాడిని. అనేక రకాల పూజలు, చెట్టుకి పుట్టకి మేము మరి నాగల చవితి కూడా చేసేవాళ్ళం. పాములకి కూడా మరి పూజలు చేసేవాళ్ళం. చెట్టుకి పుట్టకి అందరికీ దండం పెడుతున్నాం. నేను దుర్గా మల్లికార్జునరాలు, ఎస్ మలిబాబు అంటే మరి ఈశ్వరుడి పేరు, శ్రీశైలం తీసుకెళ్ళారు. అంటే నా జీవితము బాగుపడాలని ఇన్ని రకాల మాలలు పెద్దవాళ్ళు వేయించారు, కానీ ఎక్కడ కూడా మార్పు లేదు. తిరుపతి వెళ్ళి అవి కూడా మీకు యూట్యూబ్లో పెడతారైనా, తిరుపతి వెళ్ళి గుండు గీయించుకున్నాను, అప్పన్న బాబు దర్శనాలు చేశాను, మజ్జిగారి గౌడి మజ్జిగౌరి తల్లి గుడికి వెళ్ళాను. అనేక రకాలు
తలుపులమ్మలో వెళ్ళాను. కాళికమాత పూజలు చేసేవాడిని, చేయలేని పూజ లేదు. చేసిన నా ఇంట్లో వీరుబాబు చెప్పాను కదా అనేక రకాల అమ్మవార్లు దేవతలు ఉన్నారు. మరి ఇన్ని చేస్తున్న నేను తాగేసి మా అమ్మని నాన్నని అన్నదమ్ముల్ని కొడుతున్నాను, ఏమవుతుంది అసలు? దేవుడు అనేవాడు నిజమైన దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరే దేవుడు అనేవాడు. మనం దేవుడికి దండం పెట్టుకుంటున్నామంటే మనల్ని బాగుపరచాలనే కదా, ఆ దేవుడు మనల్ని చల్లగా చూడాలనే కదా. మరి నేను ఎన్ని పూజలు చేస్తున్నా నేను మా అమ్మ నాన్న ఎందుకు కొడుతున్నాను? అసలు దేవుడికున్న లక్షణం ఏమిటంటే ఎవరికైనా చల్లగా చూడాలి, మంచిగా నడిపించాలి. ఇన్ని పూజలు చేస్తున్నా నేను ప్రయోజనం లేదు, రౌడీనే అవుతున్నాను, మూర్ఖత్వం, కిరాతకతత్వం, ఒక రాక్షసుడిలా భయంకరమైన బావక నా మాటకు అడ్డు లేదు. వీధిలో వాళ్ళేంటి, పక్క వాళ్ళేంటిది అప్పుడు చాలామంది నింసిపెట్టేవాడిని. రెండు, మీకు ఇంకొక విషయం, ఆర్ఎస్ఎస్ నా పేరు మామూలుగా అయితే బమ్మిడి మల్లికార్జునరావు నా పేరు, బమ్మిడి దుర్గా మల్లికార్జునరావు. మీకు విశాఖపట్నంలో కొల్లి రత్నకుమారి గారని కార్పొరేటర్ అండి, బీజేపీ. ఆమె ఆర్ఎస్ఎస్ అంటే ఆమె నాకు బాబు, మల్లిబాబు అని పేరు పెట్టింది. ఈరోజున నీ పేరు మల్లిబాబు రా అన్నది. నేను బీజేపీ ఆర్ఎస్ఎస్లో కూడా ఉండేవాడిని. నేను వయసులో ఉండే ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయి క్రిస్టియన్. నా మైండ్ ఏమైపోయిందంటే క్రిస్టియన్ అంటే నాకు అసలు పడేది కాదు. బైబిల్ పట్టుకున్న వారిని కూడా ఏడిపించేవాడిని. ఎప్పుడు నరకం స్వర్గం అంటారు ఈ ట్రైబిళ్ళు. నాకు నరకం అంటే భయం, మరణం అంటే భయం. వీళ్ళు ఎప్పుడు నరకం కోసం చెప్తారు అని కొంతమంది సేవకులను కూడా పరిగెత్తించిన రోజులు ఉన్నాయి, కలపత్రాలు చింపేసిన రోజులు ఉన్నాయి. అయితే ఆమెని సింహాచలం దేవస్థానం తీసుకెళ్ళి ఆమెకి బొట్టు పెట్టి లోపల దర్శనాలకు తీసుకెళ్ళాం. అలాంటి ఆర్ఎస్ఎస్ మైండ్ నాది. అలా ఉన్న నా జీవితం ఒక రౌడీగా వెళ్ళిపోతుంది, పాపములో పడిపోయాను. కనిపించిన అమ్మాయిని పాడు చేస్తూ పాపం చేస్తూ నాకు తెలియదు ఇవన్నీ. నా ఈ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, సామెతలు 29:6-29లో సామెతలు 6:29 మీరు చదవండి, వ్యభిచారం చేసిన వారికి మరణశిక్ష ఉంది. లేవియల్ కాండములో 20:10 ఉంది, వ్యభిచారం చేసిన వారికి మరణశిక్ష ఉంది. భయంకరం, ఈ లోకంలో భయంకరమైన వరుస వాయిల్ లేని పాపాలు జరుగుతున్నాయి. ఈ బైబిల్ గ్రంథం చదివినంత వరకు నా పేరు సైలెస్ పాల్గా మారలేదు. ఈ బైబిల్ గ్రంథం రాలేనంత వరకు నేను రౌడీగా ఉన్నాను, భయంకరమైన పాపం చేస్తూ ఉన్నా నా జీవితంలో. అలా అనేక రకాల పూజలు చేస్తూ వెళ్ళాను కానీ నా జీవితము మారలేదు. ఈ సినిమా రంగంలోకి ఎప్పుడే ఏ ఏజ్లో ఎంటర్ అయ్యారు మీరు, ఎలా ఎంటర్ అయ్యారు సినిమా రంగంలోకి? నేను 2009-10 ఆ టైంలో. అప్పుడు మీకు వయసు ఎంత ఉంటుంది? 2009 అంటే నాకు ఒక 39-40 అలా ఉంటుంది. ఎలా వెళ్ళారు ఆ సినిమా రంగంలోకి? నాకు ఫస్ట్ నేను పాటలు రాశాను బ్రదర్, పాటలు చాలా పాటలు రాశాను. ఏం వీడే సినిమా, ఒక సినిమా వచ్చింది మీకు ఐడియా? వీడే అంటే రవితేజ. అప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఒక దైవ సేవకులైన రాజకుమారి గారిని, ఆయన మంచి వ్యక్తే, ఆయనకి మంచి ఒకనకప్పుడు విశాఖపట్నంలో పేరు ప్రతిష్ఠలు ఉండేవి. నేను పాటలు రాస్తానని తెలియగానే ఆయనకు ఒక పాట వినిపించాను. ఓకే, అంటే ఆ పాట సినిమాలో వచ్చింది? రాలేదు. అయితే ఒక ఏ పాట రాశానంటే, ఏ అంటే ఆ పిల్ల పండు పిల్ల, నువ్వు పంచదార నా గుండెలు గొల్ల, ఏమి చేసి కన్నదయ్యలా అని ఒక పాట రాశాను. చాలా బాగుంది ఈ పాటని. ఆయన ఏం చేశారంటే, వీడే సినిమాకి డైరెక్టర్ అనుకుంటాను ఆయన, శ్రీనివాసరావు గారు అంట మీరు పేరు విన్నాను. ఆయన దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, ఆయన దగ్గరికి ఈయన తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆయన ఈ పాట బాగుంది, సెలెక్ట్ అయింది అని సెలెక్ట్ చేశారు. అంటే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుడు ఎక్కడ కూడా నన్ను ఉంచలేదండి. ఓకే ఓకే. సీరియల్లో నటించిన, ఇన్ని రాసిన, ఇన్ని పాటలు రాసిన, ఎక్కడ సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ అయ్యింది, వచ్చే నెల 5వ తారీఖున వస్తే సెలెక్ట్ చేసి తీసుకుందాం ఈ పాట, మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అని చెప్పారు. కరెక్ట్గా 5వ తారీఖునే నన్ను ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఓకే, ఇంకా పాట అలగుండిపోయింది. నేను దగ్గర దగ్గర సినిమా పాటలు చాలా పాటలు రాశాను కానీ ఎక్కడ కూడా, అందరూ వింటున్నారు బాగుందంటున్నారు,
కానీ ఆ పాటలు సెలెక్ట్ అవి మళ్ళీ తీసుకోవట్లేదు. అలా సినిమా రంగం పాటలు రాశాను, స్టోరీస్ కూడా ఒక 5 స్టోరీస్ వరకు రాశాను బ్రదర్. నాకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. ఆర్కెస్ట్రాలో కూడా పాటలు పాడేవాడిని, హిందీ పాటలు పాడేవాడిని, తెలుగు పాటలు కూడా పాడేవాడిని. మరి నా జీవితం అలా వెళుతున్న సమయంలో, పాపంలో పడిపోతున్న సమయంలో మరి ఎలా అయిపోయానంటే, ఒక నాంత శక్తివంతుడు లేడు, నన్ను అడిగినవాడు లేడు, ఎవరికి జడిసేవాడిని కాదు. అలాంటి సమయంలో నాకు విశాఖపట్నంలో మరి కొంతమంది అఖిల భారత యాదవ్ మహాసభకి విశాఖ డిస్ట్రిక్ట్కి అఖిల నన్ను వైస్ ప్రెసిడెంట్ చేశారు కొంతమంది రాజకీయ నాయకులు. నేను టీడీపీలో తిరిగాను, కాంగ్రెస్ మా ఫస్ట్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి టీడీపీ చేశాం, తర్వాత బీజేపీలో తిరిగాను. ఇంకా పొలిటికల్గా మారిపోతూ ఉన్నాం, అంటే మాట తీరు ప్రజలందరికీ చూస్తున్నాం కదా ఈ రోజుల్లో, అప్పుడు కూడా అలా వెళ్ళిపోతూ ఉన్నాం. అలా రాజకీయంగా నాకు కొనతల రామకృష్ణ గారు కానీ, సభవారి అన్నయ్య కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, పిసిసి కేశవరరావు గారని వీళ్ళందరూ పరిచయం అయ్యారు. రాజకీయంగా నేను 4 వార్డుల్లో సపోర్ట్ చేస్తే 4 వార్డుల్లో కూడా వాళ్ళు విశాఖపట్నం ఏవైన కాలేజ్ దగ్గరికి వచ్చి దుర్గా మల్లికార్జునరావు అలియాస్ మల్లిబాబు అంటే ఎవరు చెప్తారు, మీకు చెప్తారు, ఎవరైనా చెప్తారు. విశాఖపట్నం 5 నియోజకవర్గాల్లో కూడా మల్లిబాబు అంటే ఫుల్ నోటెడ్. నేను రాజకీయాలకి రాజకీయ ఎమ్మెల్యేలు అయితే లారీలు పంపించేవారు, లారీ నిండా జనాలను పంపించి ఆరులో నుంచి కానీ, కొబ్బరితోట నుంచి కానీ, చిలకపేట నుంచి కానీ, మరి ఏవైన కాలేజీ నుంచి కానీ, రెల్వేది నుంచి జనాలని తీసుకెళ్ళి మంచి సపోర్ట్, అంతగా ఎదిగిపోయాను. నేను కూడా రాజకీయంగా కార్పొరేటర్ చేయాలి, కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అవ్వాలని ఆలోచన ఉండేది. నేను వీళ్ళతో కూడా తిరిగాను, భూపోరాటాలు చేసేవారు సిపిఎం వాళ్ళు, వాళ్ళతో కూడా తిరిగేవాడిని. రాజకీయంగా ఎదుగుదాం అనుకున్నాను కానీ అక్కడ కూడా దేవుడు ముందుకెళ్ళనివ్వలేదు. తర్వాత విశాఖ డిస్ట్రిక్ట్ ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారో, కొన్ని కొన్ని మీటింగ్స్కి వెళ్తున్నాను, యథార్థంగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడు ప్రజలకు పనిచేయాలని మాట్లాడుతున్నానని నన్ను తొక్కుపెట్టారు. అలాగా మూడో వాటికి అఖిల బీసీ హక్కుల సాధన సమితికి 103 క్యాస్టల్ ప్రెసిడెంట్ని చేశారు. అలా ఉంటూ డిపార్ట్మెంట్లందరికీ కూడా నేను పరిచయమే, డిపార్ట్మెంట్లో ఎవరికైనా ఏమైనా కష్టం వస్తే పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడన్నా, మా వాళ్ళన్నా కొంచెం నెమ్మదిగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బయటికి తీసుకొచ్చేవాడు. రాజకీయంగా కూడా ఎదుగుతున్నాను. ఎదుగుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు నన్ను, నేను దేనికి లొంగనగానండి, మందుకి కొంగుకి మాత్రం లేకపోతాను. కొంతమంది వ్యక్తులు ప్లాన్ చేసి నన్ను చంపాలని, అన్న ఇద్దరు అమ్మాయిలను తీసుకొస్తున్నాము, మందు తాగుదాం, మంచి కాస్ట్లీ బాటిల్స్ ఉన్నాయి, మనం సింహాచలం వెళ్ళిపోదామన్న, సింహాచలం కొండ మీద మీకు మంచి పేరు ఉంది, వెళ్ళిపోదామని ఆశ కలిగించి నన్ను సుమో మీద సింహాచలం వెళ్దామన్నవారు సింహాచలం తీసుకెళ్ళకుండా అరకు తీసుకెళ్లారు. అరకులో సంఘటన ఏంటంటే, వాళ్ళు ఎందుకు తీసుకెళ్లారో నాకు ఐడియా లేదు. అయితే వాళ్ళ మైండ్లో ఏముందంటే, నేను ఎదుగుతున్నాను, నాతో తాగిన వారే, నాతో ఉన్నవారి నమ్మక ద్రోహం చేసి నన్ను చంపాలని ప్లాన్ చేసి అరకులో అర్ధరాత్రి 12 గంటలకి వైట్ కచ్చు నికిల్ టెస్ట్లు పెట్టి వైట్ కచ్చుపులు కట్టి అటామ్ చేస్తారు. ఇది నాకు ప్యాచ్ అయింది అప్పుడు, ఇక్కడ డ్రిప్స్ కూడా ప్యాచ్ అయింది, ఇక్కడ కిందన కూడా పొడిచారండి, కొట్టేస్తారు. రక్తపు మడుగుల్లో నేను ఉన్నాను ఆ సమయంలో. నిజంగా దేవుడే రక్షించాడండి. దీనికి ముందు ఏం జరిగిందంటే, ఆ సంఘటనకు ముందు నాకు అలసర, గ్యాస్ట్రిక్ ముదిరిపోయి అలసర జబ్బు ఎంటర్ అయిపోయిందండి. ఎండోస్కోప్ రాశారు డాక్టర్ గారు. అయితే ఎండోస్కోప్ చేయడానికి నేను మన స్టీల్ ప్లాంట్లో మా అన్నయ్య జాబ్ చేస్తున్నారు, అక్కడ నుంచి ఎండోస్కోప్ ఖాళీ మన కలెక్టర్ ఆఫీస్కి తీసుకొస్తే, కలెక్టర్ ఆఫీస్లో అక్కడ టెస్ట్కి వెళ్ళేటప్పుడు ఒక ఆమెకి గొట్టం పెట్టి తోసేస్తున్నారు నోట్లోకి. ఏంటి టెస్ట్ బ్రదర్ అని ఒక అతనికి అడిగితే, బ్రదర్ నెక్స్ట్ నీకే టెస్ట్ అన్నగానే పైపు లోపల తోసేస్తున్నారని ఏలు పెట్టి చూసుకొని వాంతిలోకి వచ్చి పైపు వెళ్ళిపోద్దని ఆ నోట్లో కానీ భయపడిపోయి పారిపోయాను. పారిపోయేటప్పుడు అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ముదిరిపోయి అల్సర్కి వస్తేనే ఆ టెస్ట్, కడుపు గంట గంటకి మండిపోయేది. పారిపోయి ఆటో ఎక్కాను. ఆటో ఎక్కిపోయి వేరే ప్లేస్కి వెళ్దామని వెళ్ళిపోతున్న సమయంలో కడుపు మండిపోతుంటే పక్కన ఒక అతను ఏమైందమ్మా అని అడిగాడు.
కడుపు మంట వస్తుందన్న జరిగింది చెప్పాను ఇలాగన్న, చిన్న వయసు నాకు ఒక 27 సంవత్సరాలు ఉంటాయి, ఈ వయసులో ఈ జబ్బు వచ్చిందేటన్న, ఆ కాయ పేలిపోతే చచ్చిపోతారంట. అంటే ఆయన ఏమన్నాడంటే, మీ దగ్గరలో ఏమన్నా మందిరం ఉందా అని అడిగాడు. ఉందన్న, రాములవారి మందిరం ఉందన్న. రాములవారి మందిరం, రామ మందిరం, రాములవారి మందిరం కాదు, యేసు ప్రభు చర్చి. మా చర్చి ఉందంటే మాకుందన్న, ఒక దగ్గర దగ్గర ఒక 20 ఇల్లులు డిఫరెంట్లో ఉంది. అంటే వెళ్ళి కబురును తీసుకెళ్ళి సేవకులతో ప్రార్థన చేయించుకొని కడుపుకు రాసుకొని మూడు చుక్కలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడని వేసుకో, నీకు ఆ జబ్బు తీసేస్తాడంటే నేను వింతగా చూసి నవ్వాను. అప్పుడు నేను మా పూర్వీకుల్లో మాలదేవుడు ఇంగ్లీష్ దేవుడు అనేవారు. మా ఏరియాలో కూడా చిన్నప్పుడు ఒక ఇద్దరు పిచ్చోళ్ళలాగా తిరిగేవారు, ఒక పెద్ద ఆవిడ, ఒక పెద్ద ఆయన. ఆవిడకి ఫిట్స్ వచ్చి పడిపోతుంటుంది, కానీ ఆమె నవ్వుతూ అందరి బుర్ర మీద చేసి ఏదో భాష మాట్లాడుతూ ప్రార్థన చేసేది. ఆమె ఏదో పిచ్చిది అనుకుండేవాళ్ళం, కానీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఆమె దేవుడు బిడ్డ. ఒకరోజు ఆమెకు దొరికిపోయాను, ఆమె ప్రార్థనేమో దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అలా ఆలు గుర్తుకొచ్చారు ఏం చెప్పగానే, యేసుప్రభు దేవుడు అన్నారు. ఆవిడ చూస్తే ఓ రోజు, అయ్యా ఈడు దొరికాడు, మా ఇద్దరు మలిగాడు, వీడిని రక్షించండి, కాపాడండి అని ప్రార్థన చేసింది ఆమె. యేసుప్రభు పేరు చెప్పింది. ఈయన ఎప్పుడైతే చెప్పాడో, ఆమె యేసుప్రభు కోసం కదా ప్రార్థన చేసింది. ఈయన యేసుప్రభు దేవుడు అంటున్నాడు అని వింతగా నవ్వుకున్నాను, కానీ నా మనసులో ఏదో పీకుతుంది. సరే ఇంటికి వెళ్ళాను మోకరించి. అప్పట్లో నేను హిందూ ముస్లిం క్రిస్టియన్ ఒకటే, భూదేవే దేవుడు అనుకునేవాడిని. ముగ్గురు దేవుడు అంటారు కదా, దేవుడు అనే పదం ఒకటే కదా వస్తుంది. ఇప్పుడు ముస్లింని అడిగితే నా దేవుడు అంటాడు, క్రైస్తవుని అడిగితే నా దేవుడు అంటాడు, హిందువుని అడిగితే నా దేవుడు అంటాడు. దేవుడు అనే పదం ఒకటే, ఆ ఒకటే కదా అని నేను చిన్నప్పుడు మసీదుకి వెళ్ళేవాడిని, చర్చిలకి వెళ్ళేవాడిని, అన్ని గుళ్ళకి మా వాళ్ళు చెప్పిన గుళ్ళకి వెళ్ళి పూజలు చేసేవాడిని. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో మోకాలేసి ఒకటే అడిగాను, నా ప్రార్థన తెలీదు, నువ్వు దేవుడు అంట కదా నా ప్రాణం రక్షించు అని చెప్పాను. అక్కడ చంపేసిన స్థితిలో ఉండి ఆ రోజు ఆ మాట అన్నగా నుంచి ఆ గ్యాస్ట్రిక్ ఆ యొక్క అలసర నుంచి ఆ ఎప్పుడైతే రాసుకున్నానో నాకు మంట రావడం మానేసిందండి. ఒక్కసారి నువ్వు దేవుడు నన్ను రక్షించు అనే మాటకి నన్ను ముట్టు స్వస్థపరిచేసాడు ఆయన. అరుకులో ఎప్పుడైతే కొట్టి చంపేబోతున్నారో అక్కడ కూడా రక్త మొడుగులో ఉన్న నన్ను ఆయన రక్షించాడండి నన్ను, లేకపోతే వాళ్ళ చేతిలో చనిపోవాలండి. బయటికి అక్కడి నుంచి బయటకు వచ్చాను. నా సంఘటనలు దేవుడి దగ్గరికి రాకముందు నా జరిగిన కథ మీకు చెప్తున్నాను. అలా జరిగిన తర్వాత మళ్ళీ నా ఇష్టాసారంగా మరి డాక్టర్లు అయితే మొంత అవుద్దన్నారు. మళ్ళీ డ్రింక్ చేస్తూ 5-6 రకాల ఫుడ్ పెట్టుకుంటూ తాగుతూ ఉన్న సమయంలో ఒక ఆమె ఎవరో ఫోన్ చేసింది, వచ్చిండు కదా అని మధురవాడికి. మా ఆయన లేడు రా అంది. నేను నాతో పాటు ఒక కుర్రను పట్టుకొని నైటు 10:30 తర్వాత వెళ్ళిపోయాం. తాగి ఫుల్ బాటిల్ తాగాను, కొంచెం తక్కువ ఫుల్ బాటిల్ తాగాను. వెళ్ళిపోయి రిటర్ను 12:30 పాపానికి వెళ్ళి రిటర్న్ పల్సర్ బండి రిటర్న్ వస్తుండగా ఇటు నుండి 90 స్పీడ్ వెళ్ళాను, అటు నుండి 45 స్పీడ్లో వస్తుండగా ఒక ప్లాట్ఫామ్ మీద కుక్క తప్పని జంప్ చేసింది. జంప్ ఎప్పుడే చేసిందో నా అదే ఆ బండి ఇంజిన్కి మడ్డగరికి మధ్య నుండిపోయింది ఆ కుక్క. ఈ కుదుపుకి పడిపోయాం. పడిపోగానే బండి కిందకి నేను వెళ్ళిపోయాను, నాతో వచ్చినోడు బండి మీద ఉన్నాడు. ఈ కొసనున్న కొస కీడ్చికి వెళ్ళిపోయింది. అప్పుడు ఈ రైట్ కాల్ మాత్రమే కదులుతుంది, అంటే రైట్ కాల్ మాత్రం ఏళ్ళు కదులుతున్నాయి, ఎడం కాలు అలాగే ఉండిపోయింది అండ్ బండి కింద ఉండిపోయింది. ఈ చెయ్యి ఫోల్డ్ అయిపోయింది, ఇంక ఈ చెయ్యి మాత్రం ఉంది కానీ ఇంకా ఓపిక లేదు. ఆకాశంలో చుక్కలు కనిపిస్తున్నాయి. ఏమనుకుంటున్నానంటే నేను చేసిన పాపానికి నాకు ఇలా జరిగింది, నాకు నడు విరిగిపోయింది అని అనుకుంటున్నాను. ఆ సమయంలో చిన్న పిల్లలండి, 7-12 సంవత్సరాల పిల్లలు. మధురవాడ సమయంలో మీకు ఐడియా ఉంటుంది, విశాఖపట్నంలో ఆ ప్రాంతంలో వైన్ షాపుల్లో 12-1 గంట వరకు కూడా మందు అమ్ముతూ ఉంటారండి. ఆ సమయంలో పనిచేసిన పిల్లలు ఎవరు లేరు. పనిచేసిన పిల్లలు ఆ రోడ్డు మీద పడిపోతే బండి పక్కకు లాగి నన్ను పక్కన పెట్టి నాతో వచ్చినాడు అప్పుడు వంట అన్నట్టు ఇటుకు ఫోన్ చేస్తే సెవెన్ హిల్స్ తీసుకెళ్ళారు. సెవెన్ హిల్స్కి
అక్కడ ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారండి ఆయన. ఆయన పేరు షా అంట. ఆయన అమెరికాలో కూడా వెళ్ళి వచ్చారంట. అయితే సెవెన్ హిల్స్లో ఎప్పుడైతే జాయిన్ చేశారో ఆయన మొత్తం టెస్టులన్నీ చేశారు. చేసిన తర్వాత మా వాళ్ళకి ఏం చెప్పారంటే ఇది బ్యాక్ సైడ్, నేను నాకు నడు విరిగిపోయింది అనుకున్నాను, కానీ బ్యాక్ సైడ్ బాల్స్ ఉంటాయండి, బ్యాక్ మనిషికి బాల్స్ ఉంటాయి, మనం కింద కొంగోవాలన్నా పైకి వెళ్ళాలన్నా టూ బాల్స్ ఉంటాయి, బ్యాక్ సైడ్ బాల్ జారిపోయింది అంటండి. జారిపోతే ఈ యొక్క బాల్ ఇరిగిపోతే ఏదన్నా మనం ఆపరేషన్ చేయొచ్చు కానీ కష్టం లైఫ్. కానీ జారిపోయింది, ఏం చేయాలి? ఈ బాల్కి పైకి కానీ పెడితే మనిషి ఒంగోలేడు, ఇలా ఒంగోలేడు. మా వాళ్ళకి చెప్తున్నారు డాక్టర్ గారు అని నేను విన్నానండి. తర్వాత చాలా కష్టమండి ఇది, ఈ ఆపరేషన్ అమెరికాలో చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు, ఇది రెండో కేసు. మీరు దేవుళ్ళు తలుచుకోండి, మీ దేవుళ్ళు ఉంటారు కదా తలుచుకోండి, మా ప్రయత్నం మేము చేస్తామని నన్ను ఐసీకి తీసుకెళ్లారు. నేను ఏమని ఏడుస్తున్నానంటే నా పేరు దుర్గా మల్లికార్జునరావు కదండి, దుర్గమ్మ పెద్ద ఫోటో పెట్టి పూజలు చేసేవాడిని. మీరు విశాఖపట్నం గొల్లవీధి గ్రామానికి వెళ్ళి అడిగితే చెప్తారు నేను ఎన్ని పూజలు చేపిశాను, ఎన్ని రకాల మాలలు వేశాను, ఎన్ని రకాల అగ్నిగుండాలు తొక్కాను. పసుపు నీళ్ళ స్వామి అనేవారు మా నాన్నగారు. అయితే దుర్గా పూజలు చేయడంతో దుర్గమ్మ ఏసయ్య, దుర్గమ్మ కాపాడు, ఏసయ్య కాపాడు అంటున్నారంతే ఆ మంచం ఆ యొక్క స్ట్రెచ్చర్ మీద. డాక్టర్ గారు ఈ ఆపరేషన్ చేయడానికి ఇద్దరు డాక్టర్లను పిలిపించి మొత్తం డాక్టర్ నలుగురు కలిసి నాలుగు వైపులు కెమెరాలు పెట్టి ఆ యొక్క కాల్ని ఇలా ఊపుతూ ఉండే సమయంలో వెనకాతల నుంచి ఒక వెలుగులాగా వచ్చిందంటండి. ఆ చెయ్యి పట్టుకునే డాక్టర్, నా కాలు పట్టుకున్న డాక్టర్ చెయ్య కింద నుంచి చెయ్యికి సంకు నుంచి లాగి ఆ కాల్ని ఇలా లాగేసి అలా తోసేసి వెళ్ళిపోతుందండి. వెనక్కి తిరిగేటప్పటికి ఏదో ఒక వెలుగు వెళ్ళిపోతుంది. ఈ సంఘటన తెల్లవారుజామునే ఏడున్నరకి నాకు తెలివి వచ్చింది. అప్పటికి ఒళ్ళంతా నన్ను సెవెన్ హిల్స్లో ఒళ్ళంతా కొట్లేసేసి ఈ కాల్కి రైట్ కాల్కి ఒక ఇసుక మూట లాగి కట్టేసి ఇసుక మూట కట్టేశారండి. ఈ చేతులు కూడా పై కట్టకంట మొత్తం ఆ స్ట్రెచ్చర్ కట్టేశారు నన్ను. అప్పుడు తెలివి వచ్చింది, ఏడున్నరకి తెలివి వచ్చేసింది. తెలివి వచ్చి దాహం వేసేసి సిస్టర్ 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 అని అరుస్తున్నాను. ఒక ఆమె వచ్చింది, వచ్చినప్పుడు ఆమె నాకు నీళ్ళు కావాలి సిస్టర్ నేర్పుకుంటుంది. అమ్మమ్మో డాక్టర్ గారు ఇవ్వద్దన్నారండి, పెద్దకు ఉజ్జాయిన్ చేసుకుంటున్నాను, డాక్టర్ గారికి ఫోన్ చేయండి, నాకు ఆపరేషన్ అయిందా సక్సెస్ అయిందా లెగుస్తానా, ముందు నాకు నీళ్ళు కావాలని ఏడుస్తున్నాను. ఆ సమయంలో డాక్టర్ గారికి ఫోన్ చేసింది ఆమె. ఫోన్ చేస్తే దూదితో నీళ్లు తడిపి పెదవి మీద అలా రాయమ్మానంటే అలా రాసింది. అలా ఉన్న అరగంట తర్వాత డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చేసారు. తెల్లవారు బేగ వచ్చారంట, నా విషయంలో వచ్చారంట. ఆయన వచ్చినప్పుడు దగ్గరికి వచ్చినప్పటికీ డాక్టర్ గారు నా నొసల మీద చేయసెలగంటూ ఎలాగుందమ్మా అన్నారు. సార్ డాక్టర్ గారు నాకు ఆపరేషన్ అయిందా అని అడిగాను. నేను చెప్తాను నీకు బాగుందా, ఇప్పుడు ఎలాగుంది, అసలు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు అని అంటున్నారు ఆయన. సార్ నాకు ఆపరేషన్ అయిందా, నేను తిరుగుతానా, మళ్ళీ లెగిసి నడుస్తానా, ఎందుకంటే నాకు ఉన్న వ్యసనాలు అలాంటివి, బోల్డ్ మంది ఫ్రెండ్స్, ఆడవాళ్ళతో కలిసి తాగేవాడిని, అనేక రకాలు అలవాట్లు, ఈ లోకంలో ఉన్న ఆటపాటలకి బానిస అయిపోయాను, ఎదిగితే మళ్ళీ అంటే లెగిసాక మళ్ళీ అదే పని చేయాలన్న ఆలోచనలతో నేను లెగుస్తానా నడుస్తానా అంటున్నా. అలాంటి సమయంలో డాక్టర్ ఒక మాట అన్నాడు, నేను చెప్పింది శ్రద్ధగా విను, రాత్రి జరిగిన సంఘటన నీకు చెప్తాను, నువ్వేం దేవుణ్ణి నమ్ముతావు చెప్పు అంటే నేను దుర్గని నమ్ముతాను, యేసయ్యని నమ్ముతాను, మా ఇంట్లో బోల్డ్ మంది దేవతలు ఉన్నారంటే ఒక మాట అన్నాడు ఆయన. రాత్రి ఆ సంఘటన జరిగింది, ఇలా జరిగిందని, ఆ ముందు జరిగిన సంఘటన నేను ఆపరేషన్ చేయలేను, చేస్తే ఖచ్చితంగా ప్లేట్ పడిపోద్ది, ప్లేట్ పడిందా నువ్వు లైఫ్లో నడలేవు అని ఆలోచిస్తున్న సమయంలో ఒక వెలుగులా వచ్చింది, కాలు లాగి పెట్టేసి వెళ్ళిపోయింది, నేను చూసినప్పుడు ఒక వెలుగులా కనిపిస్తుంది అన్నారు. ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 12:46 ఉంటుంది, చదవండి. యోహాను సువార్త 3:19 చదవండి, ఆయనే వెలుగు అయి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చీకట్లో ఉండకున్నట్లు ఈ లోకానికి వెలుగునై వచ్చానన్నాడు. యేసు అనే మాట ఎప్పుడైతే అలసర జబ్బులు ఆడిచానో అరకులో రక్షించాడు, ఇక్కడ యాక్సిడెంట్లో రక్షించాడు, లేచాను అంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, ఆయన చెప్పిన తర్వాత ఒక వెలుగు ఏదో వచ్చింది కాపాడింది అనే ఒక
ఆయన ఫిక్స్ అని చెప్పారు, డిశ్చార్జ్ చేశారు. 3 నెలలు నిజంగా ఆ స్థితి ఎవ్వరికి రాకూడదు అండి, ఏ పగస్తుడికి రాకూడదు. 1-2 మంత్స్ మీదే చాలా బాధలు పడ్డాను, నరకం అనుభవించాను. నిజంగా ఆ యాక్సిడెంట్లో కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే నా వాళ్ళ ప్రేమ కూడా తెలియపరిచాడు దేవుడు. లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారు, రక్త సంబంధికులు ఎలాంటి వారు, ఏ మనుషులు ఎలాంటి వారు దేవుడు ఆయన బిడ్డగా చేర్చుకునే ముందు నేను గుడ్డిగా అందరినీ ప్రేమించానండి. నా అన్నదమ్ములు ఎవరో నేనంటే పరిగెట్టెళ్ళి కొట్టేవాడిని, నా అన్నదమ్ములు కిడ్నీ పోతే నేనిస్తాననేవాడిని. కానీ ఆ యాక్సిడెంట్లో 10 నిమిషాలు కూడా నా దగ్గర ఎవరు లేరు, వచ్చి అలా చూసి వెళ్ళిపోయారు అందరూ. చాలా ఏడ్చుకున్నాను, 3 నెలలు చాలా బాధపడ్డాను. పైకి లెగిసాను, స్టిక్ పట్టుకున్నాను, మరలా కారులో తాగుతూ అమ్మాయిలతో తిరుగుతూ ఇష్టాస్థానంగా తిరుగుతూ పాడైపోతూ ఉన్నాను. భయంకరమైన పాడైపోతున్న సమయంలో ఇంకా దేవుడు ఒకటే అనుకున్నాడు, వీడు నాకు కావాలి. ఈ యొక్క విషయం చెప్పే ముందు ఇంకొక మీకు ఒక చిన్న రహస్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఎన్నికలో నేను ఉన్నాను గనక దేవుడు నన్ను వెంటాడుతూ ఉన్నాడు. ఆనాడు యోనాను ఎలాగైతే వెంటాడాడు నన్ను కూడా వెంటాడాడు. యనమండుగురు సంతానం అనే సంతానం కోసం చెప్పాను మా నాన్నగారికి మా అమ్మగారికి. లాస్ట్ వన్ నేనే కదా, 7 పుట్టేటప్పుడు 8 వన్ నేను లేను. మా నాన్నగారు ఆపరేషన్ చేయించేసుకున్నారు. ఆపరేషన్ చేయించేసుకున్నాక కడుపులో పడిపోయాను నేను. ఆ విషయంలో మా అమ్మగారు ఎన్ని బాధలు పడ్డారో పాపం, ఎన్ని అవమానాలు పడ్డారు. లాస్ట్కి మా అమ్మగారిని వాళ్ళ ఇంటికి కూడా, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి నాన్నగారింటికి కూడా పంపించారండి మా నాన్నగారు చెప్పుడు మాటలు బట్టి. తర్వాత ఫ్యామిలీ డాక్టర్, మాకు పావని డాక్టర్ అని కలర్ ఆఫీసర్ ఉంటారు, ఆమె ద్వారా సన్యాసరావు రాణి నాన్నగారు కూడా మెడికల్ లూడీస్గా పనిచేసేవారండి, తర్వాత మెడికల్ సూపరింటెండెంట్ అయ్యారు. నాన్నగారిని పిలిచి అది టెస్ట్ చేసినప్పుడు ఆపరేషన్ ఫెయిల్డ్ అయిపోయిందని నాన్నగారు బుర్ర పట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ కడుపులో పడ్డానో మా అమ్మమ్మ నల్ల మందు కాదని అనేక రకాల మందులేసి ఆ పిండం పోవాలని ప్రయత్నించారంట. కానీ లోపల పిండము గట్టిపడిపోతుంది. దీంట్లో ఉందండి వాక్యం 139:13-16 చదవండి. నేనే పిండముగా పెట్టి ఉన్నాను, నా కన్నులతో నిన్ను చూస్తున్నాను అన్నాడు. 20 కూడా ఒక మాట ఉంటుందండి, నిన్ను నా బిడ్డగా, నా ప్రవర్తగా, నా సాక్షిగా నేను వాడుకోవాలంటున్నాడు దేవుడు. 20:4 చదువుకోండి. అంటే తల్లి గర్భములో పిండముగా ఉంటేప్పుడు చూశాడు, నన్ను సేవకుడిగా చేసుకోవాలనే ఉద్దేశం ఆయనకుంది, అందుకు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట వినలే. అలాంటి సమయంలో 2011 డబల్ మర్డర్ కేసులో 5వ నెల తెల్లారితే 26 ఆదివారం 25 నైటు డబుల్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయాను నేను. ఆ డబుల్ మర్డర్ కేసు ఎందుకు జరిగిందో అన్నది ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. ఎన్నిసార్లు నన్ను ముట్టి స్వస్థపరిచినా నేను దేవుణ్ణి పట్టించుకోలేదు. అగాధములకు తీసుకెళ్ళి వీడిని నన్ను తలుచుకున్నాక వీడిని నా సేవకుడిగా చేయాలని దేవుడు నన్ను అన్ని దెబ్బలు కొడుతూనే ఉన్నాడు. కానీ నేను లొంగలే. డబుల్ మర్డర్ కేసులో ఇరుక్కుపోయిన తర్వాత 29 ఆ సంఘటన మీకు నా కళ్ళ ముందు ఉంది. 29 పోలీస్ కస్టడీలో ఉన్నాను. 48 పోలీసులు జైలుకి తరలించాలి లొంగిపోతే. డబుల్ మర్డర్ కేసు ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే ఇరుక్కుపోయానో నేను పారిపోయాము. 1వ రోజు, 2వ రోజు పేపర్ లీడర్లో వచ్చిందంటండి, దాంట్లో 2 షూట్ చేసి మరి మినిస్టర్ గారంట ఆర్డర్ కూడా ఇచ్చారంట అండి, మిమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలని. పేరు అంటే కాశీ అని విశాఖపట్నంలో పేరు ప్రతిష్ఠ ఉన్నారు, అవిడీష్ చేయటంగా ఉన్నాడు ఆయన. ఆయన ఏమన్నాం, నేను ఈ కేసులో A4 కానీ ఆ కేసులో ఆయన పేరు నా పేరే బయటకు వచ్చిందని, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా మెయిన్ క్యాండిడేట్లు వీళ్ళు కొట్టేయండి అని చెప్పడం జరిగింది. అది కూడా ఎలా నాకు తెలుసుకున్నానంటే మా లాయరు చెప్పాడు.
ఆ కాశీ అన్న అతను లాయర్ గారికి ఫోన్ చేస్తే లాయర్ గారు చెప్పారు, రే మీరు దొరికేస్తారు చంపేస్తారు, మీరు అర్జెంటుగా లొంగిపోవాలి, నేను తీసుకెళ్తాను, మీకు ఒంటి మీద దెబ్బ తగలకంటాను, మీకు తీసుకువెళ్తానని. ఆయన పేరు మోహన్ లాయర్ గారండి, కాశీ అన్న అతనికి పర్సనల్ లాయరు. ఆయన ద్వారా లాయర్ గారి దగ్గరికి వచ్చాము. మమ్మల్ని విశాఖపట్నంలో మరి ఎంఈపి కాలనీలో స్పెషల్ బ్రాంచ్ ఒక పోలీసు డిపార్ట్మెంట్ ఉందండి, అక్కడ మమ్మల్ని ఆయన హ్యాండ్ఓవర్ చేశారు. చేసి ఆయన ఏమన్నారంటే, వీరు నా మనుషులు, నేను మీకు అబ్జెప్తున్నాను, నేనే మళ్ళీ బెయిల్ ఇస్తున్నాను, వీళ్ళకి నాతో పంపించాలన్నట్టు మాట్లాడారు. నా మనుషుల మీద ఒక దెబ్బ కూడా పడకూడదని ఆయన మాట్లాడితే, ఆ రోజు ఆయన ఎస్ఐ గారు సిఐ గారు తెలియదు కానీ ఐడియా లేదా ఎస్ఐ గారు అనుకుంటున్నాను, చాలా ఏదో ఊరు నుంచి వచ్చే పెద్ద ఆఫీసర్ అంట, ఆయన మంచి పవర్ఫుల్ అంట, ఎప్పుడైతే ఈ మాట విన్నాడో నా వాళ్ళని ఆయన లాయర్ గారిని పైన కూర్చోబెట్టారు, మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళి తలుపులేశారు. ఒక గాడ్రేజ్ బీరువ ఉందండి, గాడ్రేజ్ బీరువ ఇలా పక్క తీయగానే తలుపు ఉంది, ఆ తలుపులోకి ఎంటర్ అయిన తర్వాత మా కళ్ళకి గంతలు కట్టారండి. యాక్చువల్గా ఈ మర్డర్ కేసులో తొమ్మండు నలుగురు సరెండర్ అయిపోయాం కదా, ఈ నలుగురిలో నలుగురికి కళ్ళని గంత కట్టి ఆ గోడలు దాటించి ఒక వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించిన తర్వాత ఈ లెక్క తీసుకెళ్ళింది స్టేషన్కి తీసుకెళ్ళలే, అదేదో తెలియదండి, కొండల ప్రదేశం, నాలుగు వైపులు కొండలే ఉన్నాయి, ఫుల్ ఎస్కట్ ఉంది, ఫుల్ పోలీసులు ఉన్నారు, డిపార్ట్మెంట్ అంతా ఉంది, చాలామంది దగ్గర ఒక 12 మంది పోలీసులు ఉన్నారు. లోపటేమో నలుగురు, ఇటు సైడు నలుగురు ఆలబడుతున్నారు, అటు సైడు అటు ఒక ఇద్దరు, ముందున ఒక ఆయన, లోపల ముగ్గురు కూర్చున్నట్టు దగ్గర 11-12 మంది పోలీసులు ఉన్నారు. మేము చూసి కళ్ళు గంతలు ఇప్పినప్పటికీ వీళ్ళు ఫోన్లో మాట్లాడుతున్నారు ఎవరితోనో, వీళ్ళు ఏదో చేద్దామని అనుకున్నారో మరి తెలియదు కానీ, మమ్మల్ని అక్కడి నుంచి ఒక 2-3 గంటల తర్వాత ఏటన్నా ఇక్కడ తీసుకొచ్చారంటే ఉండండిరా అని చెప్పి అన్నారు. అక్కడి నుంచి మమ్మల్ని ఏం చేశారంటే, దగ్గర మాకు 6 పోలీస్ స్టేషన్ల వరకు, స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ తిప్పారండి, గోపాలపట్నం 5th టౌన్ పోలీస్ స్టేషను, స్పెషల్ బ్రాంచ్ ఇది హార్బర్ స్టేషను, సీక్రెట్ రూమ్లో 10 రోజులు ఉంచారు. ఈ 29 రోజులు కూడా మమ్మల్ని కోర్టుకి హ్యాండ్ఓవర్ చేయకంట, 29 రోజులు ఆ ఇంట్రాగేషన్ అయితే అండి, దొరికిన ఆ ముగ్గురిని కొట్టడం లేదు కానీ నేను నా బాధ ఈరోజు కూడా చెప్పాలంటే ఆయనకి నా కంఠంలో ఈ శ్వాస ఉన్నంత వరకు ఆయన కొరకే బ్రతుకుతా. ఆ కొట్టిన దెబ్బలు ఎలాంటివి అంటే, భూమి మీద ఇలా అడుగు పెడితే ఇలా కాలు ఓపెన్ చేస్తే ఈ కింద ఇంత ఇంత సెగ్గుట్లు వచ్చేసాయండి. వాళ్ళు కొట్టిన దెబ్బలకి లాఠీలు ఇరిగిపోయి అరికాలు కింద ఇంతంత సెగ్గుడ్లాగా వచ్చేసాయి. కొట్టేసి నీళ్ళేసేవారు, కాళ్ళు రెండింటికి కట్టేసి, చేతులు ఇలా వెనక్కి కట్టేసి, జుత్తు వెనక్కి లాగి, ఇట్నుండి ఒక లాఠీ ఇలా పెట్టి ఇద్దరు పట్టుకొని నలుగురు దీని మీద నుంచోని ఆ అరికాలు మీద కొడుతుంటే దేవుడు గుర్తొచ్చు. ఇంకా మామూలు ఇంట్రాగేషన్ కాదు బ్రదర్, చైన్ పట్టుకొని తీసుకెళ్తూ వెనకాతలు తంతే బోర్ల పడిపోయేవాడిని పోలీసులు, భయంకరమైన ఇంట్రాగేషన్. ఆ విషయంలో మా వాళ్ళందరికీ కూడా మల్లిగాడిని బాగా కొట్టేస్తున్నారంట, ఆ దెబ్బలకి అడు బతుకుతాడో లేదో తెలీదు అని మా వాళ్ళు ఎవరికీ చూపించలేదు. వాళ్ళు 10 రోజులు సీక్రెట్ రూమ్లో పెట్టేశారు. ఆ హార్బర్ స్టేషన్లో ఫస్ట్ ఒక స్టేషన్ ఉండేదంటండి, ఇప్పుడు అది కోటింగ్ రూమ్ అంటండి, ప్రత్యేకంగా స్పెషల్ రూమ్ అది. ఆ రూమ్లు ఎలా ఉంటాయి తెలుసా అండి, దగ్గర 4-5 గడపలు దాటాలి, లోపల బాంబు పేలిన సౌండ్ రాదు. అక్కడ ఈ రూమ్లో ఎస్ఐ బ్యాచ్, ఈ రూమ్లో సిఐ బ్యాచ్, ఈ రూమ్లో స్పెషల్ బ్రాంచ్, ఈ రూమ్లో ఏసీపీ బ్రాంచ్, ఈ రూమ్లో పెద్ద ఆఫీసర్, ఇంకెవరు పెద్ద ఆఫీసర్, అలా 6 రూమ్లో బ్యాచ్లు ఉండి మా నలుగురిని ఇంటరాగేషన్ చేసిన నన్ను మాత్రము ఫుట్బాల్ ఆడారండి, నన్ను దొర్లించేశారు. 2:30 తెల్లవారు మాకు 11:30 తీసుకెళ్ళింది, 2:30 వరకు కొట్టారు, 2:30 మూర్చ పడిపోయాను, పడిపోతే నీళ్లు కొట్టి 2 ఇడ్లీలు తెచ్చి పడేశారు,
తిన్నందుకు ఓపిక లేదు, ఈ కళ్ళు రెండు అంటికిపోయాయి, చేతులు కూడా ఇలా ఉన్నాయి కదండి, ఈ చేతులు చేతులు బాగా ఇలాగ అయిపోయాయండి, అంటే వాసిపోయి, అంటే ఫోల్డ్ చేయడానికి కూడా అవకాశం లేదు, నడడానికి అవకాశం లేదు. సమయం భయంకరంగా ఫుట్బాల్ ఆడారు, అలాంటి సమయంలో కొట్టి ఆరు పోలీస్ స్టేషన్లు మార్చి, ఆరు పోలీస్ స్టేషన్లు కూడా మార్చి 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 ఒకరోజు ఎప్పుడైతే చీకట్ రూమ్లో మమ్మల్ని ఉంచారో ఆ రూమ్ ఎలా ఉందంటే అండి, అది కూడా హార్బర్ లైన్లోనే ఉన్నదండి, ఒక పాత పోలీస్ స్టేషను, దాంట్లో కన్నాలు భయంకరమైన జర్రులు అన్నీ ఉన్నాయి, అక్కడ పడేశారు ఎవరెవరిని, A3 మురళి అన్న అబ్బాయిని, A4 నేను, మా ఇద్దరిని తీసుకెళ్ళిపోయారు. కాశీ అన్నుడు అప్పటికి దొరకలే, కాశీ అన్నుడు అప్పటికి దొరకలేదు. అయితే ఎప్పుడైతే తీసుకెళ్ళారో నాకు భయం వేస్తుంది. ఆ రూముకి తీసుకెళ్ళక ముందు ఒక సంఘటన మీతో చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక ఇద్దరు అబ్బాయిలు 5th టౌన్లో ఉండేటప్పుడు ఇద్దరు అబ్బాయిలు లోపలికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి చూసినప్పుడు ఏదో ఒక వెలుగు కనిపిస్తుంది. వారిని చూడగానే నాలో తెలియనిది ఏదో ఆరాటం స్టార్ట్ అయింది, ప్రభావితంలాగా ఒక ప్రభావితం. వాళ్ళు చూసినప్పుడు దేవుడు బిడ్డలాగా ఉన్నారు. బ్రదర్స్ మీరు ఎందుకు వచ్చారో అని అడగలే, బ్రదర్ మీరు క్రైస్తవులాగా ఉన్నారు, నాకు ప్రార్థన చేయరానంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, బ్రదర్ మీ దగ్గర ఒక వెలుగు నుంచొని ఉందయ్యా అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా, అంటే దేవుడు నన్ను వెంటాడుతూ ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, కానీ నాకు తెలియదు. అప్పుడు వాళ్ళు ఆ కుర్రోళ్ళు రావడం సంఘటన ఏంటంటే ఒక అన్యుడు అబ్బాయితో తిరిగారంటే, ఇద్దరు క్రైస్తవులు, ఆ అబ్బాయి ఒక అమ్మాయిని పట్టుకుపోయాడంట, వాడు దొరకకపోతే వీళ్ళని తీసుకొచ్చారు ఇక్కడికి. వీళ్ళు మళ్ళీ తెల్లవారు వెళ్ళిపోయారు. అంటే దేవుడు వారి ద్వారా నేను నా పక్కన ఉన్నాడు, నా పక్కన దేవుడు ఉన్నాడని వారితో చెప్పించాడు. ఆ రోజు అలా తీసుకొచ్చారు, తీసుకొచ్చాడు. అప్పుడు కూడా నేను ప్రార్థన చేయించుకున్నాను, కానీ వాళ్ళు మరుసటి రోజు వచ్చి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు బేలు బేలు పెద్దోళ్ళు పట్టుకెళ్ళిపోయారంట. సాయంకాలం వచ్చి ఒక కొత్త నిబంధన చిన్న ఇంగ్లీష్ బైబిల్ తెచ్చిచ్చారు. అదే కొత్త నిబంధన, అదే ఇంగ్లీష్ బైబిల్ మా ఇంట్లో ఉండేది. చెప్పాను కదా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఒకటే అనుకునేవాడిని. బైబిల్ కూడా హాయ్ యేసయ్య, అలా మసీద్ కనిపిస్తే మాకు ముస్లింస్తో కూడా వెళ్ళి మన నమాజ్ చేసేవాళ్ళం, అక్కడ బిర్యానీలు అయ్యి పెట్టేవారు, హిందువులు గుడికి వెళ్ళేవాడిని, అందరూ సమానం అనుకున్నాను, అందరినీ సమానం, సూర్యుడి దానం పెట్టేవాడిని, దుర్గా దానం పెట్టేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, అన్నీ ఒకటే అనుకునేవాడిని కదా. నా ఇంట్లో ఉన్న గ్రంథాలే రెండు నా దగ్గరికి వచ్చాయి. నా ఇంట్లో ఉన్న గ్రంథాలు నా దగ్గరికి వచ్చాయి అంటే దేవుడు ఉన్నాడా? అయితే ఆ గ్రంథాలు పట్టుకొని రాత్రి 12:00 చిల్లరవుతుందండి, గ్రంథాలు పట్టుకొని ఎందుకు ఏడుస్తున్నాను నాకు తెలీదు, ఇలా పట్టుకొని ఏడుస్తుంటే ఓపెన్ చేసి ఏడుస్తున్నాను. మొత్తం బైబిల్ గ్రంథం ఆ కొత్త నిబంధనలో 2 పేజీలు కూడా అలా తడిసిపోయింది, మొత్తం అయిపోయింది మాట, అంతగా ఏడిచాను. ఏమని ఏడుస్తానంటే, నువ్వు దేవుడి అయితే నన్ను కాపాడు, బ్రతికితే నీకోసం బ్రతుకుతానని ఏడుస్తున్నా. బైబిల్ ఎదురింగ్ పెట్టుకున్నా. ఎప్పుడైతే ఈ బైబిల్ గ్రంథం ఇచ్చారో ఆ రోజు నన్ను ఆ యొక్క చీకటి రూమ్ తీసుకెళ్లేటప్పుడు ఆ బైబిల్ గ్రంథం తీసుకెళ్ళి ఇలా పట్టుకొని వెళ్ళాను కదా, జైల్లోనే పట్టుకెళ్ళాను, స్టేషన్లో, స్టేషన్లో. ఎప్పుడైతే ఇలా పట్టుకున్నానో పోలీసులు అడిగారు నన్ను, జీపులు ఎక్కించుకోండి, ఒక మురళిని నన్ను తీసుకెళ్లారని చెప్పాను కదా, ఏంట్రా అని అడిగారు నన్ను. బైబిల్ గ్రంథం అవి పెట్టేసి ఇంకా నీకు ఆ పనేం లేదు, ఇంకా బైబిల్ బట్టలు పట్టుకోవడం, ఇంకా బ్యాగులు పట్టుకోకర్లు, మీ పని అయిపోయింది అన్నారు. అనగానే అంటే ఆ చీకటి రూమ్కి వెళ్ళే ముందు వీళ్ళు తీసుకెళ్లేటప్పుడు ఎస్కార్ట్తో ఎన్కౌంటర్ అన్నారు కదా, అంటే ఆ చీకటి రూమ్ లో బాంబు వేసిన సౌండ్ రాదు, సౌండ్ రాదు, అది ఇంట్రాగేషన్ రూమ్, ఇంట్రాగేషన్, ఇది చీకటి రూమ్, 10 రోజులు చీకటి రూమ్ లో పెట్టారమాట. ఇది ఆ రూమ్కి తీసుకెళ్ళక ముందు ఏం చేస్తారండి వాటిలో, ఓన్లీ ఫుడ్ కడుపురా, ఓన్లీ చీకటి రూమ్ అలా వదిలేస్తారా? వదిలేస్తారు. అయితే ఒక కిటికీకి కట్టేసి ఫుల్ బిల్డింగ్ చుట్టూ పోలీసులు ఉంటారు, లోపల అంతే, ఇంకేమైపోయినా ఏ కుట్టిలా ఇలా కట్టేసి ఉంచుతారు, చేతులకు బేడీలు వేసేస్తారండి, ఇది చేయించుతారు ఫ్రీగానా, కిటికీ కట్టేస్తారు. ఓకే, మనం ఏమన్నా తీసుకెళ్ళి మాత్రం కూడా ఉంటాయి. వాళ్ళు ఏమన్నారంటే, భయ ఇది అవసరం, ఇది అవసరం ఉండదు, నువ్వు పట్టుకున్న బట్టలు కూడా అవసరం లేదురా, ఇంకా నీకు అయిపోయింది నీ పని అంటే అర్థం ఏమనుకోవాలా, చనిపోయి ఇంకెళ్ళి షూట్ చేసేస్తారు. అంటే మళ్ళీ చూడండి, వెళ్తున్నాము వ్యాన్లోంచి, అన్న ఎక్కడ తీసుకెళ్తారంటే మిమ్మల్ని షూట్ చేయనది కాదు, అప్పారావు ఎస్ఐ గారు ఆయన, అప్పారావు ఎస్ఐ కానిస్టేబుల్ అంటున్నారు, 5th టౌన్ నుంచి తీసుకెళ్తున్నారు మమ్మల్ని, మిమ్మల్ని షూట్ చేయనది కాదు అంటే ఎలాగుంటుంది చెప్పండి. గుండె
లప్టప్ ఇలా ఆడుతుందండి. ఆ తీసుకెళ్ళిన రోజు నుండి 10 రోజులు చీకట్ రూమ్లో ఉంచి సస్పెన్స్కి ఉంచారు. ఆ రోజు ఆ లోపల నుంచి ఎంతో ప్రయత్నం, కిటికీలోంచి అవతల వ్యక్తులు కనిపిస్తున్నారు పయ్యోళ్ళు, ఎంత ప్రయత్నించారో మా వాళ్ళని రప్పించాలని, కానీ ప్రయోజనం అవ్వలేదు. పెద్ద పెద్ద క్యాకులేటేస్తే ఏసీపీ గారు అన్నారంట, రవిప్రకాష్ గారు, వాళ్ళని మళ్ళీ రూమ్కి తీసుకురండి, ఉదయం 5th టౌన్కి తీసుకురండి అని తీసుకొచ్చి 6 పోలీస్ స్టేషన్లు కూడా తిప్పి లాస్ట్కి ఎప్పుడైతే ఏడ్చానో అదే సంఘటన ఒకరోజు నైట్ 11:30 మళ్ళీ ఏడ్చాను. ఏడ్చినప్పుడు ఏడ్చి పడుకున్నాను. జస్ట్ అలాగా పడుకుంటప్పుడు తెల్లవారి 4:30 ఒక నాకు పాస్ వస్తుంది. అప్పుడు నన్ను బాగా కొట్టేశారు కదా, పాస్ వస్తుంటే కానిస్టేబుల్ని పిలిచి అన్న పాస్ వస్తుంది అన్న. అంటే పాస్ వస్తుంది అంటే వాళ్ళు ఏం చేశారంటే తోరు తీసి వెళ్ళమంటారు. ఇక్కడ నుంచి ఆ డిస్టెన్స్కి నేను నడలేని పరిస్థితి, అసలు అడుగేయలేను. అడుగేస్తే కనిపిస్తున్నాడు దేవుడు అంటే లోపం అయిపోయి మాటకి బాగా భయంకరమైన ఇంటరాగేషన్ అండి పోలీసులు. ఆ సంఘటనలో కొంచెం దాటి ముందుకెళ్ళేటప్పుడు బ్యాక్గ్రౌండ్ రే మల్లిబాబు అన్నాడు ఒక అతను. ఎవరు ఎవరన్నారని చూసినప్పటికీ అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ అనుకుంటానండి, ఆయన పేరు రమణయ్యదు, పేరు ఐడియాలు మర్చిపోయాను. ఆయన నేను దేవుణ్ణి నమ్మక ముందు వయసులో ఉండే నేను మంచిగా స్పీడ్ తిరిగేటప్పుడు నా దగ్గర తమ్ముడిని కొట్టాడు. ఆయన కొడితే ఆయన ఏం చేశానంటే, నేను నువ్వు పోలీసు వాడైతే ఇలా కొట్టేస్తావా, తప్పు కదా, నువ్వు డ్యూటీ చేయాలి కదా, నువ్వే నాకు అనవసరం అంటే నా కోపం నా యొక్క స్టైల్ చెప్తున్నానండి. మీకు వీడికి ట్రీట్మెంట్ చేయించినంత వరకు నీకు మంచినీళ్ళు ఇవ్వను, నీ ఇంటికి పంపించడం, ట్రీట్మెంట్ చేయించాకే వెళ్ళాలను అంటే బాగా కొట్టేశారు. కనకదుర్గ హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా బ్రతిమాలాడు బ్రదర్, నైట్ అయిపోతుంది వెళ్తానంటే నేను వెళ్ళనివ్వలేదు, నువ్వు కానిస్టేబుల్ అయితే నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఇంటికాడ నుంచి నువ్వు డ్యూటీకి వెళ్ళి మీ ఇంటికాడ నుంచి డిపార్ట్మెంట్కి వచ్చే లోపుని నీకు డ్రెస్ ఉంది కనుక వదిలేస్తున్నాను, నేను ఇంటికాడ నుంచి డిపార్ట్మెంట్కి వచ్చే లోపు నేను ఏదైనా చేయగలను నేను అని బెదిరించాను. అదే ఆఫీసర్ ఒక హెడ్ కానిస్టేబుల్ అది అయ్యాడు ఆయన. ఆ రోజు ఆయన ఏంటి అది పెట్టించుకుని మా ఇంట్లో 5 సంవత్సరాలు కనబడలేదు అంటే 5 సంవత్సరాల తర్వాత ఈ సంఘటనలో ఎదురయ్యాను. అప్పుడు ఆయన ఏం చేశాడంటే పెద్ద లాఠీ తీసేయండి. ఇంకా నాకు ఓపిక లేదండి, ఓపిక అయితే లేదు, చేతులు వాసిపోయి కాళ్ళు వాసిపోయి ఒళ్ళంతా ఊనమైపోయి ఉంది. నాకు నమ్మితే నమ్మరు, వెళ్ళరా అన్నాడు. ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఏమైపోదామా, ఏమి లేదు, ఏమి చేసుకుందామన్నా ఏమి లేదు. ఆ యొక్క బాత్రూంలో చిన్న కిటికీ కనిపిస్తుంది, చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి, ఆ ఎదిగి అందుకొని దాన్ని ఏదో విధంగా సెట్ పట్టుకొని ఏదైనా చేసుకుందామా, అసలు అవకాశం లేదు. సరే అక్కడ పాస్ పోసుకొని చాలాసేపు ఉండిపోతే డోరు గట్టిగా తన్ని ఫిల్టర్లో పట్టుకొని బయటికి ఈడ్చుకొచ్చేసి అక్కడ ఫైల్స్ పెట్టే గడజ బీరం ఉంటే దానికి వెనక్కి బ్యాక్ సైడ్ తిప్పాడండి, బ్యాక్కి తిప్పి ఇలా చేతులు చాపి వెనక అతని సీటు మీదనా నచ్చినట్టు కొట్టాడు. మళ్ళీ ముందుకు తిరగమన్నాడు, సేమ్ అలాగే చేతులు పెట్టరా అన్నాడు. ఈ ముడుకు ఉంది చూసారా, ముడుకు కిందన మడంకి ముడుకి మధ్యన దుమ్ము ఉంటుందండి, దుమ్ము మీద కొట్టేటప్పుడు నమ్మితే నమ్మరు నరకమేట నేను చూశాను. మామూలుగా మన కాలు మీద ఇలా కొడితేనే తట్టుకోలేము, ఇలా చిన్నదేదో తగిలితే లాఠీతో కొట్టాడంటే. ఈ సంఘటన మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు రక్షించాలంటే ఇక్కడ కంసాలుడు బంగారాన్ని ఎలాగైతే క్లీన్ చేసి ముక్క ముక్కలు కట్ చేసి యాసిడ్లో కడిగి మంటలో కాల్చి దాన్ని ఒక కోహనూరు వజ్రంగా తయారు చేస్తాడు కదా, మనం చేసిన పాపం ఈ భూమి మీద అనుభవించాలంటే, మనం కోహనూరు వజ్రంగా అవ్వాలంటే మన పాపం ఇక్కడ ఖచ్చితంగా అనుభవించవలసింది. అలా కొట్టినప్పుడు ఏడుచుకుంటూ పడుకున్నాను. తెల్లవారుజామున కానిస్టేబుల్ వచ్చాడు, తెల్లవారు 5:30 అంత అయింది. ఆ దెబ్బలతో అలాగున్నాను అంటే కూర్చున్న నేను ఇంకా కూర్చోలేని పరిస్థితి, ఇంకా కూర్చుండిపోయి అలా ఉండిపోయాను, కదలలేకపోతున్నాను, కాలు కూడా సాపలేకపోతున్నాను. రే కానీ మీకు సిఐ గారు మారుతున్నారు, రేపు మీ పని అయిపోతుంది, రే మళ్ళీ నీకు జాగ్రత్త అని నన్ను అన్నాడు. అనేటప్పుడు బైబిల్ కాస్త ఇలా చూశాను. ఎందుకు చూశానంటే కుర్రోలు బైబిల్ ఇచ్చావు ఏమో ఒక మాట అన్నారండి, ఏమన్నారు తెలుసా అన్న, ఈ బైబుల్ నీ దగ్గర ఉన్నంత వరకు నీకు దోమ కూడా కొట్టదు అన్నారు. ఇద్దరు కుర్రోలు బైబిల్ నేను వదిలేసి బాత్రూమ్కి వెళ్ళా,
బైబిల్కి అసలు చూసి ఇంకా నా లైఫ్లో ఇంకా బైబిల్ వదలకూడదని పట్టుకున్నా. అంటే వదిలేసినందుకే నాకు దెబ్బలు తగిలాయి, కొట్టాడు కదా ఆ బైబిల్ తీసుకొని. ఒక్కటే అన్న ఆ రోజు నిబంధన, బ్రతికితే నీకోసమే ఇది నా లైఫ్లో విడిచిపెట్టను, నువ్వు దేవుడు అయితే వచ్చిన వ్యక్తి నన్ను కొట్టకూడదు అనుకొని ఏడుస్తూ అలా సారపడ్డాను. కరెక్ట్గా 7:30 అయిందండి. ఆయన పేరు తాతారావు గారు, ఇప్పుడు సిఏ ఏసీపీ అయినట్టు నాకు తెలియదు. ఆయన వెనకాతలేమో షిఫ్ట్ అయిన కొత్త సీఎం అంట, కొత్తగా వచ్చాడు ఆయన. అప్పటి వరకు ప్రభాకర్ రావు సీఏ గారు ఉంటారు. ప్రభాకర్ రావు గారు నన్ను చాలా భయంకరంగా కొట్టారు. ఆయన ఏసీపీ రవిప్రకాష్ గారు చాలా భయంకరం, అనేక రకాల కానిస్టేబుల్ అందరూ కొట్టారు. కానీ ఎప్పుడైతే కొత్త సీఏ వచ్చాడో, ఆయన వచ్చినప్పుడు వెనకాతలు 80 కానిస్టేబుల్స్ ఉన్నారు. ఆ కానిస్టేబుల్స్ ఆయన వచ్చి సెలవులు తీయగానే లోపలికి వచ్చారు, కుర్చీ వేశారు. కుర్చీ మీద కాల్ చాపి రెండు చేతులుగా చేసుకొని ఎవరికి మా సెల్లో ఒక దగ్గర 7 ఉన్నారు, 5 వేరే వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు కూడా ఉన్నారు. నన్ను మాత్రమే మలిబాబు ఎవరు అనేటప్పటికి గుండె టకటక టకటకన కొట్టుకుంటుంది. బ్రదర్ ఆ రోజు నా టెన్షన్ ఎలా ఉందంటే, ఈ బైబిల్ పట్టుకొని ఎలా లెగిస్తున్నాను స్లోగా. ఆయన అంటున్నాడు, అదేంట్రా అని అడిగాడు సీఏ గారే, కొత్తగా వచ్చారంట తాతారావు గారు. అదేంట్రా అన్నాడు సార్, బైబిల్ సార్ అన్న. అంటే ఏం దేవుణ్ణి నమ్ముకుంటున్నావా అని కింద నుంచి పైకిలా చూశాడు. అవును సార్ అన్నాను. ఏమైంది అన్నాడు, రాత్రి ఇలా కొట్టారు సార్, ముందంతా ఇంటరాగేషన్ జరిగింది సార్, కొట్టారు అసలు ఓపిక లేదు. తెల్లవారుజామున ఆయన వెంకటరావు గారు నన్ను కొట్టారు సార్ అని చెప్పారు. వెంకటరావు ఎక్కడ అని చెప్పి పిలిపించారు, డిపార్ట్మెంట్ అందరిని పిలిపించి ఆయనకు వార్నింగ్ ఇచ్చారు, ఇంత ఘోరంగా కొడతావా అని వార్నింగ్ ఇచ్చి కానిస్టేబుల్ని అందరిని పిలిపించి డిపార్ట్మెంట్లో రైటర్ గారిని ఎవరో పిలిపించి, ఈ రోజు నుండి ఈ కేసు నేను టేకప్ చేస్తున్నాను, ఈ అబ్బాయి మీద ఒక్కరు కూడా లాఠీ వేయడానికి వీల్లేదు, ఈ కేసు నేను టేకప్ చేస్తున్నాను, టక్మలు వేసి వెళ్ళిపోతున్నాడు అంతే. హల్లెలూయా. నిజంగా నీవు దేవుడు అయితే నన్ను ఆయన కొట్టకూడదు అన్నందుకు వెళ్ళిపోతుంటే లాస్ట్ కానిస్టేబుల్ ఒక అతను ఇలా చేయి పట్టుకొని అన్న అన్నాను, ఇలాగ అన్నాను, అన్న ఎవరన్నా అన్న, నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి నమ్ముకున్నాడే ఆయన అన్నాడు. దేవుడికి స్తోత్రం అండి. అసీఏ గారు నిజంగా ఒక అన్యుడిగాని వస్తే కొడతాడంటే, అంటే దేవుడు అడగ్గానే విన్న దేవుడండి, ఎవరు పిలిచినా పలుకుతాడు. అది నీ పూర్ణ హృదయంతో కానీ దేవుణ్ణి కానీ పిలిస్తే, నీ హృదయంలో ఎటువంటి పాపం లేకుండా దేవుణ్ణి పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు. అడుగుడి నీకు ఇవ్వబడునని మత్తయి 7:7 ప్రకారం ఖచ్చితంగా ఆయన విన్న దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో బ్రదర్ సిస్టర్, ఆయన అడిగితే వరాలు ఇచ్చే దేవుడు, అడిగితే నీ జీవితాన్ని మార్చే దేవుడు. ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఇంట్లో వాళ్ళు కుటుంబ సభ్యులు కానీ ఎవరు పట్టించుకోకపోయినా, పట్టించుకున్నవాడు ఆయన ఉన్నాడని నువ్వు తెలుసుకుంటే. నన్ను పట్టించుకున్నాడు, నా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, స్నేహితులు అందరూ ఎవరో పట్టించుకోవట్లేదు. పోలీసులు ఒక నన్ను ఇంటరాగేషన్లో భయంకరంగా ఏకాకిని అయిపోయిన నా జీవితంలో ఒక్క మాటతోనే నా మాట వింటూ నన్ను వెంటాడుతూ ఉన్నాడు. అలాంటి విషయంలో ఆ యొక్క ఇంటర్ అంటే ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అంటే, సర్వకోటి సృష్టికర్త అండి ఆయన. ఆయన గొప్ప దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. ద్వితీయ ఉపదేశకాండంలో ఉంది 5వ అధ్యాయంలో 7-10 వచనాలు మీరు చదువుకోండి. నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు, ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద ఉన్న నేల అందే కానీ దేని పోలుకొని విగ్రహమును చేసుకోక, సగిలిపడక, పూజించక, నమస్కరించక, నేను రోషం గల దేవుడిని, తల్లిదండ్రుల దోషములు 3-4 తరములు రప్పించచ్చు, నా మాట విన్నవారిని 1000 తరాలు కరుణిస్తానని మాట ఉందండి అక్కడ. నేను ఎప్పుడైతే ఆయన పిలిచానో దేవుడని, ఆ రోజున నా వెంట ఉన్నాడు, నన్ను కాపాడుతూ ఉన్నాడు. అలాంటి ఇంట్రాగేషన్లో నన్ను రక్షిస్తూ కాపాడుతూ, ఎప్పుడు చంపేస్తారో తెలీదు అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు వెంటాడుతూ నన్ను కాపాడుతూ ఉన్న దేవాది దేవుడికి ఒకరోజు రాత్రి ఆ యొక్క చీకటి రూమ్లో ఎలాంటి స్థితిలో ఉన్నానంటే, ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్ళి, అప్పటికి ఒక న్యూస్ విన్నాం, అప్పటికి 1 ఇయర్ 6 నెలల కిందట ఎన్కౌంటర్ కూడా అయిందంటే, పోలీసు ఎవరో రౌడీనా ఉన్న ఎన్కౌంటర్ చేశారు, మమ్మల్ని కూడా చీకటి రూమ్ నుంచి తీసుకెళ్ళి చంపేస్తారేమో అని ఒక బెంగ. ఆయన బైబుల్ ఎప్పుడైతే పట్టుకున్నానో, ఆ పిల్లలు ఎప్పుడైతే చెప్పారో నాకు, ఆ బైబుల్ గ్రంథాన్ని విడిచిపెట్టలేదు. ఆ రోజు కూడా బైబుల్ అవి వదిలే అన్న బైబుల్ పట్టుకున్నాను,
బైబుల్ గ్రంథం పెట్టి పెద్ద పెద్ద కేకలు ఇంటిస్తాను అక్కడ ఉండరు బాబు నన్ను తీసుకెళ్ళిపోండి అంటే ఏసీపీ రవి ఆయన రవి ప్రకాష్ గారు తీసుకెళ్ళండి అంటే స్టేషన్కి తీసుకెళ్ళిపోవడము, తీసుకెళ్ళిన తర్వాత అవతల వ్యక్తులు దొరకడము. నేను దేవుడికి ప్రార్థన చేసుకుంటే ఒక ప్రేరేపణ ఏంటంటే ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేనని యెషయా 46:4 వచనం నా చెవిలో గింగిరం అంటుంది. ఎప్పుడైతే ఆ వాక్యం అలా వినిపిస్తుందో అక్కడ నేను అడిగాను, అయ్యా నేను ఇక్కడ ఉండలేను, నన్ను జైలుకి తరలించు, తట్టుకోలేకపోతున్నాను తండ్రి అంటే ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ వచ్చాక నాకు చేతులు ఫ్రెండ్స్ అన్నీ తీసుకొని జైలుకి తీసుకెళ్ళడం స్టార్ట్ అయ్యింది. జైల్లోకి వెళ్ళాక ఒక ఎత్తు ఈ ఇంటరాగేషన్లో ఎంత ఏడ్చుకొని ఎంత నరకం అనుభవించానో ఆ దేవుడికి నాకు మాత్రమే తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఎలాగంటే మల్లిగాడిని ఒకడనే కొడుతున్నారంట, ఎవరిని కొట్టలేదంట, ఆడు బతుకుతాడో లేదో తెలియదు. అప్పటికి నా డ్రెస్ అలాగని తెలుసండి, నమ్ముతారా? నేను నమ్మితే నమ్మరు, నా స్టైల్ ఏటో అన్నది మీరు విశాఖపట్నం ఏమైనా కలిసి జరిగొచ్చి ఎవరైనా చెప్పేస్తారు. ఉదయం ఒక డ్రెస్, సాయంకాలం ఒక డ్రెస్, మధ్యాహ్నం ఒక డ్రెస్, సాయంకాలం అలా డ్రెస్సులు సంవత్సరానికి ఒక స్టైల్, బట్టలు స్ప్రేలు ఎక్కువ నాకు నీట్ నేషన్. ఎందుకంటే లోకంలో ఉండేవాడిని కదా, ఒక బట్ట అట్ట తీరిపోయింది నిజంగా. ఒక రోడ్డు మీద అనాథలుగా ఉంటారు చూసారా, ఆ బట్టలు ఎలాగుంటాయో అలా అట్ట తీరికి కంపు కొడుతున్నాయి. అలా అయిపోయింది, అలాగ అయిపోయి బట్టలు 29 రోజులు. 25వ రోజు మాత్రమే బట్టలు వస్తే మార్చుకున్నాను. దేవుణ్ణి అడిగాను. జైలుకి వెళ్ళే ముందు ఒక విషయం విన్నాను, పోలీసులు కన్నా డేంజర్ అని. మరి జైల్లో కానీ తప్పు చేస్తే రొగ్గేసి 30 మందో 20 మంది కానిస్టేబుల్ కొడతారని విన్నాను. అదొక బెంగ కానీ దేవుడు నాకు 29వ రోజు జైలుకి తరలించారు. తరలించాక అక్కడ భోజనం ఏంటి తెలిసండి, పురుగులు ఉన్న అన్నము, పురుగులతో కూరలు. నేను అవి చూసినప్పుడు నేను తాగినప్పుడు రోజుకి 4-5 వేల రూపాయలు తాగేవాడిని అంటే ఎలాంటి ఫుడ్ తినేవాడిని ఆలోచించాడు. నాతో పాటు వచ్చిన బిడ్డలకు ఎలాంటి ఫుడ్, నేను వచ్చిన వాళ్ళందరికీ అనేవాడిని ఏం ఫుడ్ కాదు తినండి అనేవాడిని. అలాంటిది తినేటప్పుడు ఆ పురుగులు కనిపించినప్పుడు నాకు స్టార్ట్ అండి ఫాస్టింగ్ ప్రేయర్స్ లోపల. ఆ ఉపవాసంతో ఉండి ఏడ్చేవాడిని, ప్రభువా ఏంటి ప్రభువా అని ఏడ్చేవాడిని. ఆ ఉంటుండగే నేను జైలు గ్రంథంలో బైబిల్, మా వదిన గారు కూడా బైబిల్ గ్రంథం తెచ్చారండి, కాపుల అబ్బాయి అతను కూడా బైబిల్ గ్రంథం తెచ్చారు. పాత నిబంధన బైబిల్ గ్రంథం చదువుతూ ఉన్నాను. చదువుతుండగా ఒక అర్ధరాత్రి మేఘములాగా దేవుడు నన్ను తాకి ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేననే మాట లోపల నాకు గింగురం అంటుంది. ఒక మేఘంలాగా ఎప్పుడైతే పట్టాడో ఆ రోజు నుండి దేవుడు ఆలోచనలు బాగా పెరిగిపోయి స్టార్టింగ్ ఈ పాట రాశానండి. జైల్లో ఉండి రాశాను, జైల్లో ఉండి రాశాను. ఎప్పుడైతే తాకాడో నా దేవుడు అనే పాట రాశానండి. ఇది ఓన్లీ ఆడియో అండి, 8 పాటలు రాశాను. జైల్లో పాటలు చాలా పాటలు రాశాను, స్వరం విన్నామని పాట రాశాను, నా యేసైన పాట, నా దేవుడు అనే పాట రాశాను. ఇంకా అక్కడి నుంచి దేవుడు కొరకు దేవుడి తలంపులతో బ్రతుకుతూ. కానీ ప్రతిరోజు న్యూస్ ఏదో రూపంలో ఏమొచ్చేదంటే నువ్వు బయటకు వస్తే 5-10 అడుగులు కత్తిలు తయారు చేయించారంట, 2 గన్నులు తెచ్చారంట, అల్లిపురంలో నుంచి వేరే ఇంటికి ఆటోలోంచి తరలిస్తున్నారంట, ఖచ్చితంగా నిన్ను చంపేస్తానంటున్నారు వాళ్ళు అని న్యూస్ పడుతుంది చెవులో. ముదిని వచ్చే వరకు నెత్తుకునేవాడు నేనే అన్న మాట ప్రతిసారి అదే మాట గుర్తుకొస్తుంది. బైబిల్ ఓపెన్ చేస్తే అదే మాట కనిపిస్తుంది. ఎప్పుడైతే తాకి వెళ్ళాడో ఇంకా ఆ రోజున ఆ మాట నన్ను వెంటాడుతుంది. ఆ జైల్లో స్టేషన్లోని చెవులు అనిపిస్తుంది, జైల్లోని అదే మాట అనిపిస్తుంది. నాకు ఒక పక్క వీళ్ళు చెప్పినప్పుడు చిన్న భయం వస్తుంది, కానీ దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడని ఒక ధైర్యంతో మోకాలు ప్రార్థన చేసుకుంటూ కళ్ళలోన నిలిచినావా యేసయ్య అని పాట రాశాను. ఏసయ్య నా ఏసయ్య అన్న పాట రాసి ఇన్ని పాటలు జైల్లో నమ్మితే నమ్మరు ఒక రగ్గు కిందనేస్తే ఆ తిన్న కంచాలు ఉంటాయి చూసారా, కంచాలు కంచం బోరలించి పెట్టి డప్పు కొట్టేవాడిని. పాటలు పాడుతుంటే జైల్లో ఖైదీలందరూ కూడా ఆ రూమ్లో దగ్గరికి వచ్చి కూర్చుండేవారండి. దేవుడికి స్తోత్రం,
అలా ఉన్న సమయంలో కొంతమంది కానిస్టేబుల్ వచ్చి పడుకుండ్రా పడుకుండ్రా అనేవారు. అరే సీఏ గారు వస్తున్నారు పడుకుండ్రా పడుకుండ్రా, చెక్కింగ్కి వస్తున్నారు పడుకుండ్రా అనేవారు. అంటే దేవుడు కోసమే తెల్లారు లేస్తే దేవుడు, తెల్లారు లేస్తే దేవుడు, ఇక్కడ దేవుడు అనే మాట తప్పితే ఇంక ప్రపంచాన్ని మర్చిపోయాను ఇంక నేను. ఎందుకంటే అన్నీ అనుభవించాను. జైలుగూడల్లో ఆ నోట దగ్గర దగ్గర 29 రోజులు, ఇక్కడ తగిన రోజులు దగ్గర దగ్గర 3 నెలలు చెల్లర, నా 85 రోజులు చెల్లరంతో జైల్లో ఉన్నాను. నా అన్న వాళ్ళు నాకు ఒక రొట్టె ముక్క కానీ ఒక బ్రెడ్ కానీ ఎవరు కూడా తేలేదు. నా ఎదురుకుంటా జైల్లో ఎవరైనా తెచ్చుకుంటే, ఎవరైనా వాళ్ళు తెస్తుంటే ఏడ్చేవాడిని నాకు. అంటే నా అన్నవారు ఎంతమంది ఉన్నారు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఎంతమంది క్యాండిడేట్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఏమీ నాకు తేవట్లేదని ఏడ్చుకుండేవాడిని, బాధపడేవాడిని, ఏడ్చేవాడిని. ఫాస్టింగ్ ప్రేయర్లో బాగా ప్రార్థన చేయగా బెయిల్కి నాకు కావాలి, మా అన్నదమ్ములు పిలిపిస్తే మా అన్నదమ్ములు అందరూ డబ్బులు వేసుకొని బయటికి తీసుకొస్తారంటే అప్పుడు కూడా బాధపడ్డాను. నా కోసం అందరూ వేసుకోవడం ఏంటరా, పెద్ద దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగి బెయిల్ మీద తీసుకురంటారా అని చెప్పేసి కూడా అన్నాను. ఏదైతే ఫస్ట్ ఏమో బెయిల్ విషయంలో జడ్జి అమ్మంట వాడు ఎవరికైనా ఇస్తాను కానీ వాడికి బెయిల్ ఇవ్వను, అలా 118 రోజులు జైల్లో ఉండిపోయానండి. 118 రోజు ఇంకొక గంటలో నాకు బెయిల్ వస్తుంది. న్యూస్ ఏమొచ్చింది తెలుసా, నీకోసం దగ్గర దగ్గర జైలు పైన 75 మంది ఉన్నారు, నువ్వు ఎక్కడైతే అద్దెకున్నావో అక్కడ ఒక 30 మంది సెల్లర్ ఉన్నారు, నువ్వు ఎలా తప్పించుకొని వెళ్ళగలవు బయటికి, ఖచ్చితంగా వాళ్ళు చంపేస్తారు 5 అడుగులు కత్తిలు ఉన్నాయి. అయితే జోళ్ళు లేవండి, బెయిల్ వచ్చిందని తెలియగానే మా వాళ్ళు అన్నారు వచ్చి, తమ్ముడు నువ్వు బయటకు రావద్దు, మా అన్నయ్య కొడుకు మా అక్క కొడుకు వచ్చి వద్దు, ఒకవేళ బెయిల్ వచ్చినా మేము కార్ల మీద ఇటు నుంచి విశాఖపట్నం సిటీ దాటించి తీసుకెళ్ళిపోతాం మిమ్మల్ని అని చెప్పారు. లేదు లేదు, ఖచ్చితంగా నేను అమ్మను చూడాలి. మా అమ్మగారు ఫోటో బైబిల్స్లో చూపిస్తారు బ్రదర్. అయితే అండ్ మీకు కూడా ఎందుకు ఈ మాట మీకు చూపిస్తున్నానంటే, అమ్మ నేను, అమ్మ అంటే నాకు చాలా ఇష్టమండి, అమ్మ నేను చాలా బాధ పెట్టాను. నా బైబిల్ గ్రంథంలోనే ఉంటుంది అమ్మ ఫోటో, ఇదిగోండి అమ్మ ఫోటో. ఎందుకంటే బైబిల్ నేను ఏం నేర్చుకున్నానంటే, తల్లిదండ్రుల్ని సన్మానించాలి, ప్రేమించాలి, ప్రేమించకపోతే దోషం వెంటాడుతుంది, చిన్న వయసులో చనిపోతారని విన్నాను. నా పాపాన్ని నేను కడుక్కోవాలంటే యేసు ప్రభు వారికి నేను క్షమాపణ కోరుకోవాలి. 51వ కీర్తన చదివిన తర్వాత దావీదు గారిది, క్షమాపణ కోరుకోవాలి ప్రభు, ఆ ఆత్మ నా నుంచి తీసేయక, నీ కొరకే బ్రతుకుతాను, అందరికీ సాక్షిగా బ్రతుకుతాను, ముందు నా తల్లి పాదాలు కడుగుతానని. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు బెయిల్ వచ్చినప్పుడు అప్పటికి బెయిల్ ఇంకొక అరగంట, అదే మా వాళ్ళు వచ్చి తప్పించేస్తానంటే, లేదు లేదు ఆ దేవుడు నన్ను కాపాడుతాడు. నేను జైల్లో అంగీకరించాను, ఒకవేళ నేను ఏమైనా అయిపోయినా నన్ను ఆయన చేర్చుకుంటాడు. ఎందుకంటే కుడిపక్క దొంగ రక్షణ లేదు, ఆత్మ ద్వారా సిద్ధపడిపోయి కనుక పరిదేశికి వెళ్ళాడు ఆయనతో పాటు. అలా నేను ఒక సిద్ధపాటులో అయ్యాను, అలా నడుచుకుంటూ వస్తున్నాను. బెయిల్ అయింది మొత్తం ఇక్కడ 75 మంది హనుమంతవాకు వరకు ఉన్నారని, జైలు నుంచి 30 మంది ఇంటికాడ ఉన్నారని తెలుసుకొని బయటకు వస్తున్న కొలది నాలో తెలియనిది ఏదో ఆవేశం, కోపం అంతా డౌన్ అయిపోతుందండి. మంచితనం, దేవుడు ఉన్నాడు కాపాడుతాడు. ఆ డౌన్ గేటు దగ్గరికి వచ్చినప్పటికీ నమ్మితే నమ్మరు, 2 కార్లు మాత్రం ఉన్నాయి. ఆ కార్లు ఒకటి మా ఫ్రెండ్స్, ఒకటి మా వాళ్ళు, కానీ పిట్ట మనిషి లేరండి ఒక్కరు కూడా. హల్లెలూయా. అంటే దేవదూతను పంపిస్తానని ఒక మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దేవదూత నేను కాచి కాపాడి, ఈ బొట్టలేనికి రాయి కూడా తగలకంటే 91వ కీర్తన ఉందండి, 11:12. ఈ మాటలన్నీ కూడా సత్యం. నీవు ఈ వీడియో చూస్తున్న బ్రదర్ సిస్టర్, నీవు కానీ దేవుణ్ణి నమ్మితే నిన్ను కాపాడేవాడు ఆయనే. మనుషులు ఎవరు కాపాడలేరు, ఎంతవరకు కాపాడగలరు, 70, 80, 90 సంవత్సరాలు. కానీ నిన్ను, నీ బిడ్డల్ని కూడా కాపాడే దేవుడు ఆయన. అలా బయటకు వచ్చాక ఎవరూ లేరు, తిన్నంగా మా 4 అని ఇంట్లో మా అమ్మగారు ఉన్నారని తెలియగానే ముందు అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడిపోయి అమ్మను ముద్దులాడి, నన్ను క్షమించమ్మా, మలిబాబన్నుడు చచ్చిపోయాడు, దేవుడు బిడ్డగా బ్రతుకుతాను, మంచిగా బ్రతుకుతానమ్మా అంటే నువ్వు ఎక్కడున్నా మంచిగా బ్రతకాలరా అని అమ్మ ఏడిచింది. నేను జైల్లో ఉంటప్పుడు కూడా అమ్మ 3 నెలలు కనబడకపోతే జైలు దగ్గరికి వచ్చి జైలు గోడల్లో కూడా నేను ఇందుకేరా కన్నానని ఎంతో ఏడిచింది. అలాంటి అమ్మ పాదాలు పట్టుకొని
ఆ రోజు నుండి నా జీవితం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఈ మోకాలు ఈ దేహం నిజంగా నా శరీరంలో ఒక చిన్న గాయం కూడా లేకుండా చూసుకునేవాడిని. ఈ కోతలు అంటే కేవలం పాపం కోసం, కానీ నా శరీరాన్ని బాగా కాపాడుకునేవాడిని. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకున్నానో, మొదటి కొరియందల 6:19-20 ఈ దేహంతో ఆయన ఆరాధించాలని మోకాలు 2 ఆయనకి అప్పచెప్పి నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఇంకా ఎప్పుడైతే మోకాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, చదువురన్ నా జీవితంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా లోతైన మర్మాలతో దేవుడు మాట్లాడు, నన్ను నుంచో నేను మాట్లాడతానన్ను అనేవాడు. ఆయన సాక్షిగా నన్ను వాడుకోవడం మొదలుపెట్టాడు. మరి జైల్లో కూడా సంజయ్ గారని ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పాడు, వాడు విన్నాను. ఆయన కూడా బలపరిచారు ఆత్మీయంగా నన్ను బాగా కన్నీరు ప్రార్థనతో. సైమన్ రాజు గారని జైలు పోలీస్ ఆఫీసర్, ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఆయన పేరు చెప్పారు. ఆయన వెతుక్కుంటూ వెళ్ళాను, ఆయన ద్వారా దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు, నేను పట్టుకుంటే సరిపోతాను, దేవుడు పట్టుకున్నాడు. ఆనాడు రౌడీ షెట్టర్గా ఉన్న దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబుని పాపంలో చంపేసి ఈరోజు బ్రదర్ సైలెస్ పాల్గా మీ ముందు సాక్ష్యం చెప్పే బాక్యం. ఈరోజు ఇండియాలో చాలా చోట్ల సాక్షిగా వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా బైబిల్లో ఉన్నమాట యథార్థంగా ప్రతి విషయం అందరికీ చెప్తున్నాను. మందు తాగితే ఏమైపోతారు, వ్యభిచారం చేస్తే ఏమైపోతారు, దొంగతనం చేస్తే ఏమైపోతారు. చిన్నప్పుడు దొంగతనాలు కూడా చేస్తూ ఉండేవాడిని, చిన్న చిన్నవి చాలా భయంకరంగా ఉన్నా అన్ని రకాల కోణాలతో ప్రజలతో మాట్లాడుతుంటే ఈరోజు ఎంతోమంది అన్నా నిన్ను రక్షించిన దేవుడు నన్ను రక్షించడాని చాలామంది మోకాలు ప్రార్థన చేసుకుంటున్నారు. చదువురాని నా జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఎదుటివారిని రక్షిస్తున్నాడంటే ఆ దేవుడి కోసం ఒకసారి మీరు ఆలోచించండి. చాలామంది మతోన్మాదులు సువార్తను అడ్డడము, సేవకులను కొట్టడము, బైబిల్ చింపేయడం చేస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం సహోదరుడా సహోదరి, ఎవరైతే దేవుడు కాదు యేసు ప్రభు అన్నారో, మీ నోటుతో యేసు ప్రభు అని మీ నోటుతో ఒక దినం ఒప్పిస్తాడు మీకు ఖచ్చితంగా. ఆనాడు రౌడీగా ఉంటే ఖచ్చితంగా మతోన్మాదులు అందరూ మాయమైపోతారు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మంచి సాక్షి, మంచి దుర్మార్గుడిగా ఉండి దేవుళ్ళకు వచ్చి దేవుడు ప్రేమతోనే ప్రేమిస్తున్నారు. అది మీరు అర్థం చేసుకోలేక సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుణ్ణి మీరు దేవుడు కాదని, మీరు చీకటినే ప్రేమిస్తూ అన్యాయంగా యేసుప్రభు బిడ్డలను బాధ పెడుతున్నారు. దయించి మీరందరికి కూడా చేతులెత్తి మీకు దండం పెడుతున్నారు. యేసుప్రభు ప్రేమ మీకు దొరకాలి అంటే డబ్బులు ఇస్తే దొరకరు, కాటాలు వేస్తే తోగడం. మీరు ఏ ప్రదేశంలో ఉన్నా అసలైన దేవుడు ఎవరు అని కూర్చుంటే మీరు ఖచ్చితంగా అడిగితే ఆయన మాట్లాడే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, అందరిలో ఉన్న దేవుడు, బాగు చేసే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఎటువంటి పాపినైనా సరే తక్కువని చేర్చుకున్న దేవుడు. అలాంటి గొప్ప దేవుడు నాకు దొరికాడు. ఈరోజు బ్రదర్ సైలెస్ పాల్గా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ మనసులు మార్చుకొని క్రీస్తు మనసు పొందుకోండి. ఫిలిప్పీలు 2:5 ఉంది, క్రీస్తు మనసు పొందుకోండి. ఆ మనసు మీరు పొందుకుంటే ఈ ప్రపంచంలో ఎవరికి మనం అన్యాయం చేయం, ఎవరికి మనం అన్యాయం చేయం. దేవుడు మార్గంలో, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం మార్గము. ఆ మార్గంలో నిజమైన సత్యం తెలుసుకొని ఒక దినము నిత్యాగ్నికి, నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యము నిత్య జీవానికి మనం వెళ్ళే భాగ్యం దేవుడిస్తాడు. ఈ సాక్ష్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరమైన పాపిని రక్షించిన దేవుడు. ఈ వీడియో చూస్తున్న బ్రదర్, నేను త్రాగుడి నుంచి రక్షించలేడా, పాపము నుంచి నేను రక్షించలేడా, ఒక దొంగగా నువ్వు ఈ వీడియో చూస్తున్నావేమో, నేను రక్షించడా, ఎవరు లేరని చింతతో నువ్వు బాధపడుతున్నావేమో, ఒంటరిగా ఉన్నావేమో, యేసుప్రభు అంటాడు నేనున్నాను అంటాడు. నేనున్నాను, ప్రయాసపడి భారం మోసుకున్న నా జనులారా నా యొత్తకు రండి అని పిలుస్తున్నాడు. తన రెండు చేతులు చాపి పిలుస్తున్నాడు. కనుక నీవు ఆయన దగ్గరికి వెళ్తే నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షించాలని ఎదురు చూస్తున్న దేవుడు. రాగలరా, ఆయన గొప్ప దేవుడు. మరలా చెప్తున్నాను, డబ్బులు ఇస్తే ఈ ప్రపంచంలో ఏదైనా కొనొచ్చు, కానీ యేసుప్రభు ప్రేమ దొరకదు. నీ మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి నిరీక్షణ కలిగి తండ్రి నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు సహాయం చేయంటే ఆయన ఒక్కడే.
దెయ్యాలు గడగడమని పోతున్నాయండి యేసుప్రభు పేరు చెప్తే. యేసయ్యా నన్ను ఏం చేయి కానీ దెయ్యాలు గడగడమంటున్నాయి, కానీ మనుషులు అయితే జడలేకపోతున్నారు. గొప్ప దేవుడు యేసుప్రభు, నువ్వు నమ్మితే నీ జీవితం ఖచ్చితంగా మారుస్తాడు, ఒక దినం పరలోకరాజ్య భాగ్యం ఇస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వందనాలు. ఈ అవకాశం మరి బాబు జోష్ బాబుకి జోష్ బాబు నెంబర్ ఇచ్చి రక్షణ్ పాల్ గారు ప్రత్యేకంగా అయ్యగారు మీకు వందనాలు. ఈ దినం మీ సాక్ష్యం చెప్పే భాగ్యం ఉన్నదంటే మీ ప్రార్థన. తమ్ముడు నెంబర్ ఇచ్చారు, మీ ప్రార్థన బట్టి ఈ అవకాశం వచ్చింది మీకు, మీ కుటుంబాలకి, మీ సంఘాలను కూడా దేవుడు దీవించును గాక. అలాగే జోష్ బాబును కూడా దేవుడు ఇంకా అనేక రకాల సాక్ష్యాలు మరి ప్రజల ముందుకు తీసుకొచ్చి ఎటువంటి అడ్డంకులు ఇబ్బందులు ఎటువంటి మతోన్మాదుల వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండకంట దేవుడు కూడా జోష్ బాబుని, జోష్ బాబు కుటుంబాన్ని, జోష్ బాబుకున్న ఛానల్ని దేవుడు దీవించును గాక. ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి మీ అందరికీ వందనాలు. నాడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లి బాబుని మార్చిన దేవుడు సైలెస్ పాల్గా మీ బ్రదర్గా ఈరోజు మీ సాక్ష్యం చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకోండి, నా సాక్ష్యం చాలా ఉంది కానీ గుప్తంగా కొంత మాత్రం మీకు చెప్పగలిగాను. దేవుడి చిత్తమైతే మీ సంఘాల్లోకి వచ్చి చెప్తాను. ఖచ్చితంగా ఆత్మీయంగా ప్రతి ఒక్కరూ బలపడతారు. దేవుడు మార్గంలో ఉంటే ఒకరోజు మనం ఎత్తబడతాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యము దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.